అందరికీ నమస్కారం అండి. యూపీఎస్సీ సిరీస్లో భాగంగా టుడే ఈజ్ అవర్ స్పెషల్ గెస్ట్ రాహుల్ జగన్నాథం గారు మనతో పాటు ఉన్నారు. వారికైతే ముందు వెల్కమ్ చెప్పేద్దాం. రాహుల్ గారు నమస్కారం అండి. అవును, జగన్నాథం ఏమిటి, తమిళియన్ సా మీరు? కాదండి, కాదా, జస్ట్ అలా పేరు ఉంది అంతే. అంటే ఎందుకు వచ్చింది తెలీదు, ఫాలో అయిపోయింది బ్రాహ్మణైజేషన్ కాన్సెప్ట్లో. రైట్ రైట్. నేనేమనుకున్నానంటే ప్రాపర్ తమిళ బ్రాహ్మణ జగన్నాథం అని ఉంది కదా లాస్ట్లో అని చెప్పని అనుకున్నాను. మేబీ ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, అపీరెన్స్ కూడా తమిళంలా ఉంటుంది కొంచెం. ట్రూ ట్రూ ట్రూ, అనిపిస్తుంది అలాగా, బట్ నార్మల్ ఇక్కడ ప్రాపర్ తెలుగు ఏపీ మా అందరి కోసం. అంటే ప్రీవియస్ ఇంటర్వ్యూలో మీరు చెప్పున్నారు, బట్ ఫిర్ బి ఎవరి వ్యూవర్షిప్ వాళ్ళకే ఉంటుంది కాబట్టి. సో ఒక్కసారి మీ నేటివ్ ప్లేస్, మీ ఫ్యామిలీ గురించి. నేను అద్దంకి అనే స్మాల్ టౌన్లో నుంచి వచ్చానండి. అది బాపట్ల జిల్లా కింద వస్తుంది. ఫాదర్ జగన్నాథం బాబురావు గారు, అమ్మ గొల్లా ప్రభావతి గారు, వాళ్ళు ఏపీ నుంచే. బాపట్లలోని అద్దంకి టౌన్లో దే ఆర్ వర్కింగ్ యాజ్ గవర్నమెంట్ టీచర్స్. 18 ఇయర్స్ నుంచి వీఆర్ సెటిల్డ్ దేర్. సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారండి మీకు? ఇద్దరు ట్విన్స్ చెల్లెలు ఉన్నారు. ఓహో. రమ్య, సౌమ్య. రమ్య ఈజ్ స్టడీయింగ్ వెటనరీ సైన్స్ తిరుపతిలో. సౌమ్య ఆమె అగ్రికల్చర్ చదువుతుంది, బీఎస్సీ. ఎక్కడండి? శ్రీకాకుళం. ఓకే. సో ముగ్గురు అయితే మీరు? సో ముగ్గురు, అబ్బాయి మీరు ఒకరు, ఇద్దరు అమ్మాయిలు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చెప్పండి, మీరు యూపీఎస్సీ అచీవ్ చేసిన తర్వాత మీ సిస్టర్స్ ఇద్దరు? పెద్ద అమ్మాయి షీఈస్ ఇంట్రెస్టెడ్ టు రైట్. రైట్ రైట్ రైట్. ఓకే. కాకపోతే ఆమె వెటనరీ అయిపోయేసరికి ఇట్ టేక్ టైమ్. సో తర్వాత షీ మైట్ థింక్ అబౌట్ ఇట్. ప్రీవియస్ మీకు 873 ర్యాంక్ వచ్చింది, అది మీరు సాటిస్ఫై అబ్బకే నిన్న మీరు మళ్ళీ సెకండ్ అటెంప్ట్ ఇచ్చారా అని అంటే? యాక్చువల్గా నేను ఆప్షనల్ ఓరియంటేషన్లో చూస్ చేసుకునే టైము నేను చాలా ఆప్షన్ డౌన్స్ చూసాను. ఐ స్టార్టెడ్ విత్ పిఎస్ఐఆర్ యాజ్ అన్ ఆప్షనల్. 2022 గ్రాడ్యుయేషన్ తర్వాత ఆప్షనల్ స్టార్ట్ చేసినప్పుడు ఫ్రమ్ మే టు నవంబర్ ఐ స్టడీడ్ పిఎస్ఐఆర్. తర్వాత నేను ఆప్షనల్ చేంజ్ చేసుకున్నాను హిస్టరీకి. ఓ మై గాడ్. సో అక్కడ నుంచి 4 మంత్సే ఉంటుంది సిలబస్ అవటానికి. ఎగ్జామ్కి నాట్ హ్యావ్ టైం. మీరు సిలబస్ అయిపోయింది మీకు ప్రిలిమ్స్ టైంకి హిస్టరీ క్లాసెస్, అండ్ దెన్ ఆఫ్టర్ ప్రిలిమ్స్ నేను అది చదివాను. సో ఓన్లీ 3 టెస్ట్లే ఇచ్చాను నేను హిస్టరీ. ఇది ఇంట్లో కూడా తెలియదు. నేను ఓన్లీ 3 టెస్ట్లు రాశా బిఫోర్ రైటింగ్ మెయిన్స్ హిస్టరీ. ఆప్షనల్స్? ఆప్షనల్. ఆ హిస్టరీ పేపర్లో 50 మార్క్స్ మ్యాప్ పాయింటింగ్ ఉంటుంది పేపర్ 1లో. లైక్ లిటరలీ 5 to 10 మార్క్స్ వస్తాయి అక్కడ, వచ్చాయి నాకు అంతే. మ్యాప్ వాస్ వెరీ హార్డ్ దిస్ ఇయర్ ఇన్ హిస్టరీ ఆప్షనల్. సో అగైన్ ఓన్లీ 5 to 10 మార్క్స్. స్టిల్ ఐ గాట్ 230 మార్క్స్ అవుట్ ఆఫ్ 450 విచ్ ఐ హావ్ రిటన్. ఆ 50 మార్క్స్ తీసేద్దాం. అక్కడ ఇంకో 30 మార్క్స్ మ్యాప్ పాయింటింగ్లో యాడ్ అయ్యి ఉంటే ఐ వుడ్ హ్యావ్ బీన్ 500 to 600 మధ్యలో వచ్చి ఐఏఎస్ అయిపోయింది. అది ఈసారి కవర్ చేద్దాం అనే పాయింట్లో ఐ రిటర్న్ అగైన్. కాకపోతే అంత ఇట్ ఈస్ నాట్ ఏ నాకు నేను ఇచ్చుకున్న పుష్యం కాదు, పక్క రాయాల్సిందే వీ నీడ్ టు బికమ్ ఐఏఎస్ అని చెప్పేసి. అంటే ఏజ్ ఉంది, దేర్ ఇస్ ఆప్షన్స్ కదా అని చెప్పేసి ఐ జస్ట్ గివెన్ ఇట్. ఎలా వచ్చిందండి పేపర్, ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ప్రీవియస్ ఇయర్ ఆప్షన్స్లో దేర్ ఈస్ నో ఛాన్స్ దట్ ఆస్పిరెంట్కి సాల్వ్ చేద్దాం అనుకున్న ఛాన్స్ వాస్ లెస్. 2023లో ఇయర్ ఇట్ ఈస్ సాల్వబుల్. అంటే మనం చేయొచ్చు, ఈ క్వశ్చన్ మనం చదివిందే, ఈ ఆప్షన్ మనం వినిందే అనే పాయింట్ ఎక్కువ ఉంటే, బట్ స్టిల్ దేర్ ఆర్ ఛాన్సెస్ టు మేక్ మిస్టేక్స్. ఎందుకంటే టెంప్టేషన్స్ ఎక్కువ అవుతాయి, సో దట్ క్యాన్ కాస్ మిస్టేక్స్ అన్నమాట. బట్ పేపర్ ఈస్ ఈజీ అని చెప్పలేను, అలాగని ఎక్కువ టఫ్ కాదు ప్రీవియస్ ఇయర్స్తో పోలిస్తే. సో ఇట్ మైట్ బి మోడరేట్ పేపర్. సీసెట్ ఈస్ క్వైట్ ఈజీ. వెన్ కంపారిజన్స్ అనే కాంప్రహెన్షన్స్ అనేవి ఎక్కువ ఇచ్చారు కాబట్టి లాస్ట్ ఇయర్ కన్నా వెన్ కంపేర్ సీసెట్లో ఇట్ ఈస్ క్వైట్ ఈజీ. మీ వరకు ఇప్పుడు లాస్ట్ ఇయర్ దానికి ఇప్పటికీ ఇంకా మీ ర్యాంక్ వైజ్ కానీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇంకా బెటర్గా రాశాను, ఖచ్చితంగా ఈ ఇయర్ నాకు ఇది వస్తుంది అన్న అసెస్ చేసుకున్నారా? లేదండి, లాస్ట్ ఇయరే బాగా రాశాను. అది కంటిన్యూస్ ఎఫర్ట్ అండి. అది 2022 నుంచి 2023 దాకా చాలా కంటిన్యూస్ ఎఫర్ట్ కాబట్టి ఆ సైకిల్లో ఉన్నా నేను. నాకు వన్స్ ఐ హావ్ రిటర్న్ మెయిన్స్ 2023లో ఐ నో ఐ విల్ బీ ఇన్ ద లిస్ట్, ఇంటర్వ్యూ కాల్ వస్తుంది అని. సో దానివల్ల నేను ఎక్కువ చదవలేదు. తర్వాత September 2023 తర్వాత నేను అంత ఎక్కువ బుక్ ఓపెన్ చేయలేదు. ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను, అండ్ దెన్ ఐ నో ఇంటర్వ్యూ ఈస్ మై థింగ్ అని. సో తర్వాత ఎప్పుడు చదవలా. ఈ 2 మంత్స్ ఆఫ్టర్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఈ 2 మంత్స్లో కొంచెం రివిజన్ లా చేసుకొని రిటర్న్ సాటిస్ఫాక్షన్ లేదు.
అదే బాగా రాశాను, బట్ మేబీ పేపర్ అలా ఉంది కాబట్టి ఎస్టర్డేస్ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఫస్ట్ అటెంప్ట్ అప్పుడు, అంటే మీరు కోచింగ్కి ఢిల్లీ వెళ్ళారు లేకపోతే? నేను కోచింగ్ తీసుకోలేదండి. ఎసట్ కోచింగ్ తీసుకోకుండా ఫస్ట్ అటెంప్ట్లో సాధించారా? అవునండి. ఎలా పాసిబుల్ అయిందండి? ప్రతి పర్సన్కి లైఫ్లో ఒక మూమెంట్ వస్తుంది, మనం ఏం చేయాలనుకుంటున్నాము అనేది. లైక్ చిన్నప్పటి నుంచి పెరుగుతున్నప్పుడు ఒక మూమెంట్లో అరే మనం కూడా ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించి మన అవసరాలు మనం తీసుకోవాలనే పాయింట్ వస్తుంది. అది సమ్ 8th క్లాస్లోనే 7th క్లాస్లోనే అప్పుడు వచ్చింది, మనం కూడా జాబ్ చేయాలి అని. 8th 7th అనుకున్నారా? అవును. కారణం? అంటే జనరల్గా ఇంటర్మీడియట్ వచ్చినా కూడా ఆ మెచ్యూరిటీ రాని పిల్లల్ని నేను చాలామంది చూసాను, ఇప్పుడు యంగర్ జనరేషన్లో కూడా. ఇంట్లో ఎక్కువ ఓరియంటేషన్ ఉంటుంది, అమ్మ రాద్దాం అనుకున్నారు ఎగ్జామ్ వెన్ షీ వాజ్ స్టడీయింగ్, కాకపోతే ఎలా ఏంటి అని తెలియదు. సో షీ సెటిల్డ్ యాజ్ టీచర్. ఫాదర్ ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఎగ్జాంపుల్స్ సొసైటీలో, ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళ గురించి. హీ వర్క్స్ యాజ్ ఏ టీచర్ అండ్ హీస్ ఎ పార్ట్ ఆఫ్ సమ్ ఒక టీచర్స్ యూనియన్లో. అలాగా హీ హాజ్ సమ్ మీటింగ్స్ ఎక్సెట్రా అవి జరుగుతూ ఉంటాయి, వాళ్ళ గురించి వచ్చి నాకు చెప్తా ఉండే వాళ్ళు. సో వీళ్ళకి రెస్పెక్ట్ అనేది సొసైటీలో ఉంది, అండ్ అట్ ద సేమ్ టైమ్ ది కెన్ చేంజ్ లైవ్స్ ఆఫ్ పీపుల్. ఒక స్మాల్ సైన్తో గుడ్ విల్తో పనిచేస్తే గ్రౌండ్ లెవెల్లో చేంజ్ తీసుకురాగలరు. ఈ మోటివేషన్ అలా ఉండేది. 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, దెన్ ఐ వెంట్ టు ఐఐటి మద్రాస్ నా కెమికల్ ఇంజనీరింగ్కి గ్రాడ్యుయేషన్. అక్కడ నేను ఎన్ఎస్ఎస్లో ఐ వాస్ ఎ పార్ట్ అనమాట. అక్కడ నేను కొన్ని తమిళనాడులో ఐ వెంట్ టు గ్రాస్ రూట్ విలేజెస్, అక్కడ ప్రాబ్లమ్స్ చూసాను. దెన్ ఐ ఫెల్ట్ అనమాట, అప్పుడు ఏదైతే లోపల బ్యాక్గ్రౌండ్లో ఉంది జస్ట్ ఇగ్నేట్ అయింది అంతే. ఇంక ఇది దిస్ ఈస్ ద పాత్ వీ నీడ్ టు చూస్ అనే పాయింట్లో అసలు ఏం చదవాలి, ఈ ఎగ్జామ్ కొట్టాలంటే అనే పాయింట్లో స్టార్ట్ చేశాను. దెన్ ఐ అండర్స్టూడ్ కోచింగ్ అనేది కొంచెం ఓవర్ రేటెడ్ అనిపించింది నాకు పర్సనల్గా. రైట్, ఇఫ్ యూఆర్ అండర్స్టాండింగ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎన్సీఆర్టీ, లేదు స్టాండర్డ్ బుక్స్ ఓపెన్ చేసి ఇఫ్ యూ క్యాన్ అండర్స్టాండ్ ద టెర్మినాలజీ, కోచింగ్ అవసరం లేదు. అండ్ ఇంకోటి కరెంట్ అఫైర్స్ పేపర్ చదవచ్చు, లేదు మెటీరియల్ అనేది లైక్ బంచ్ ఆఫ్ మెటీరియల్ ఉంది మార్కెట్లో. స్పెసిఫిక్గా కోచింగ్ ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నార్మల్గా ఏ బుక్ షాప్లో అయినా వీ కెన్ గెట్ కరెంట్ అఫైర్స్ మెటీరియల్. నేను పర్సనల్గా యూట్యూబ్లో కరెంట్ అఫైర్స్ వినేవాడిని, నేను న్యూస్ పేపర్ అంత చదివే పర్సన్ కాదు. సో కరెంట్ అఫైర్స్కి ఐ యూస్ టు లిజన్ టు డైలీ న్యూస్ అనాలిసిస్ అని రావు సైఎస్ ఒక యూట్యూబ్ వీడియో పెడతాడు ఎవ్రీడే, దాన్ని ఐ యూస్ టు మేక్ 1-page నోట్స్. అది హెల్ప్ అయింది నాకు. సో మ్యాగజైన్స్ వీటికన్నా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ది ఇలా చేసుకుంటే బెనిఫిట్ ఏంటంటే, పర్ డే విల్ హ్యావ్ వన్ పేపర్ ఆఫ్ కరెంట్ అఫైర్ నోట్స్. ఓకే, 365 డేస్కి విల్ హ్యావ్ 365 పేపర్స్ అంతే. క్విక్ రివిజన్ అవుతుంది ఎగ్జామ్ ముందు. రైట్, ఇది నేను ఈ అటెంప్ట్కి చేయలేదు, ఫస్ట్ అటెంప్ట్కి చేశాను కాబట్టి అది అయిందని చెప్తాను. రైట్, కరెంట్ అఫైర్స్ని స్టాటిక్ పార్ట్ని కలిపి ఇఫ్ యూ క్యాన్ సిమ్యులేట్, స్టాటిక్ పార్ట్ చదువుతాం ప్రెసిడెంట్ గురించి ఎక్సెట్రా సంథింగ్, అండ్ కరెంట్ అఫైర్స్లో అదే న్యూస్ ఉంటే వీ నీడ్ టు లింక్ దట్ అనమాట, దెన్ మీకు మెయిన్స్కి ప్రిలిమ్స్కి ఈజీ అవుతుంది. రైట, ఇవన్నీ బిఫోర్ ఎగ్జామ్ స్టార్టింగే నా 4th ఇయర్ 3rd ఇయర్లో ఐ యూస్ టు థింక్ అనమాట, మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఈ ఎగ్జామ్కి యూ నీడ్ టు థింక్ యాజ్ అన్ ఆఫీసర్ ద డే వెన్ యూ డిసైడ్ దట్ యుల్ బీ రైటింగ్ దిస్ ఎగ్జామ్ అనే రోజు యూ నీడ్ టు బీ అన్ ఆఫీసర్. అలా థింక్ చేస్తేనే ఎగ్జామ్ అవుతుంది. రైట, బికాస్ చాలా రిసోర్సెస్ తక్కువ ఉన్న ఏరియాస్లోనే పనిచేయాలి. ఎగ్జామ్ కూడా అంతే, మీరు ఎంత చదువుకుని వెళ్ళినా అక్కడ మీకు తెలియనియే ఉంటే ఆ మూమెంట్లో యూ నీడ్ టు స్పాంటేనియస్గా యాక్ట్ చేయాలన్నమాట. మెయిన్స్కి నాకు అలా బాగా అనిపించింది. నేనేం చేశానంటే మేలో వెన్ ఐ స్టార్టెడ్ ప్రిపరేషన్ 2022లో డైరెక్ట్గా నేను చదివినా చదవకపోయినా ఐ యూస్ టు గివ్ మార్క్స్ అనమాట సండే. ఓకే, ప్రిలిమ్స్. రైట్, దానివల్ల ఏమవుతుంది, ప్రతి సండే ఒక సర్ప్రైజ్ని తీసుకొని అలవాటయ్యి ఫైనల్ ఎగ్జామ్లో పేపర్ ఎలా ఇచ్చినా సర్ప్రైజ్ అనేది అలవాటు అయిపోయింది కాబట్టి ఇట్ విల్ బి నార్మల్ డే. కరెక్ట్, ఆ రోజు నేను స్పెషల్గా తీసుకోకూడదు, అది ఒక నార్మల్ డే, ఆ ఎగ్జామ్ నా జీవితాన్ని మార్చేయదు అనే పాయింట్లోనే ఉండాలి మైండ్ సెట్. ఎందుకంటే రిజల్ట్కి ఎంత అటాచ్ అవుతామో ఒకవేళ రాకపోతే అంతే నాశనం అయిపోతాం. కరెక్ట, ప్రిపరేషన్ చాలా సింపుల్ అండి, కోచింగ్ ఏం లేదు. సో స్టాటిక్ బుక్స్, స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి ప్రతి సబ్జెక్ట్కి, అది కొంచెం సేపు నైట్ కరెంట్ అఫైర్స్ రెండు లింక్ చేసుకొని ఒకసారి చూసుకొని పడుకుంటాను అంతే. 6 డేస్ ఇలా చేస్తాను, సండే ఫ్రెండ్స్తో చిల్ అయిపోతాను, సినిమాకి తినేస్తాను బయటకు వెళ్ళి,
మళ్ళీ వీక్ అంతా 6 డేస్ నార్మల్. మళ్ళీ సైకిల్ ఒక 1 ఇయర్ పర్ఫెక్ట్గా వెళ్ళింది కాబట్టి ఆ ఎగ్జామ్ ఈజీ అయింది నాకు. అండ్ ఇంకోటి ఆ 1 ఇయర్లో మీరు ఏం చేస్తారో దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ నేను 4 ఇయర్స్ చేశాను, అందుకే నాకు ఇది ఫస్ట్ అటెంప్ట్ అయింది. ఆ 4 ఇయర్స్ నేను స్పెసిఫిక్గా సిలబస్ కంప్లీట్ చేసేసాను, చదివేశాను అని చెప్పను. వాట్ ఐ డిడ్ వాస్ ఐ బిల్డ్ ఎ మెంటాలిటీ. రావుస్ డైలీ న్యూస్ అనేది నేను నా ఫస్ట్ ఇయర్ నుంచి వినేవాడిని, బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి రోజు న్యూస్ చూసేవాడిని. వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఎందుకు ఇలా జరుగుతుంది, ఫారెన్ అఫేర్ తీసుకుంటే వై ఇండియా ఇస్ టేకింగ్ దిస్ డెసిషన్స్, ఓకే ఈ సిచ్యువేషన్ వస్తే ఇండియా ఇలా తీసుకుంటుంది డెసిషన్స్, సొసైటీలో ఏం జరుగుతుంది, అండ్ హౌ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్ బెటర్ అని చెప్పేసి ఐ యూస్ టు రీడ్ సమ్ బుక్స్ అనమాట. అంబేద్కర్వి, శశి థరూర్ సార్వి, ఐ యూస్ టు రీడ్ దీస్ బుక్స్. సో ఒక బెటర్ వ్యూస్ వచ్చాయి. దట్ ఈస్ జస్ట్ మేకింగ్ మై సెల్ఫ్ రెడీ ఫర్ దిస్ ప్రాసెస్. నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన తర్వాత సెక్షన్ 7 ఉంటుంది హాబీస్, వీ నీడ్ టు ఫిల్ దట్. అక్కడ కొంచెం ఏదో ఒకటి ఫిల్ చేయాలి కదా. అవును, బ్లాగింగ్ అనేది పెట్టినట్టున్నాను. దానికి నా బీటెక్ 2nd ఇయర్లో ఐ స్టార్టెడ్ బ్లాగ్. నేను ఇక్కడ రాయాలి కాబట్టి అని, ఇక్కడ రాయాలి అండ్ ఇంటర్వ్యూలో వాళ్ళు అడగాలి అండ్ ఐ నీడ్ టు సే అని చెప్పేసి ఐ స్టార్టెడ్ ప్రిపరేషన్ అప్పటి నుంచే మొదలైంది. బ్యాక్గ్రౌండ్ వర్క్ అదంతా యాక్చువల్గా కూర్చొని చదివింది. ఇట్స్ 1 ఇయర్, దట్ ఈస్ ఆల్ మేకింగ్ మై సెల్ఫ్ రెడీ ఫర్ దిస్ 1 ఇయర్. అది నాకు ముందు నుంచి ఉంది కాబట్టి చెప్తున్నాను. బట్ ఇఫ్ సంబడి ఆస్క్స్ మీ దట్ ఇది ముందు నుంచి చేయాలంటే లేదు, కాలేజ్ లైఫ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. సో అది ఎంజాయ్ చేసి తర్వాత యూ కెన్ స్టార్ట్ దిస్. ప్రిలిమ్స్ మీరు ఓన్గా ప్రిపేర్ అయ్యారంటే దట్స్ కొంతవరకు సమ్ ఎక్స్టెంట్ దట్స్ ఫైన్, కానీ మెయిన్స్కి ఆన్సర్ రైటింగ్ కొంచెం టిపికల్ కదా. మీ అంతటి మీరే ప్రిపేర్ అవ్వడం అనేది ఎలా పాసిబుల్ అయిందంటే మెయిన్స్కి దేర్ ఈస్ సపోర్ట్ అండి. యాక్చువల్గా అంటే ప్రిపరేషన్ వాస్ మైన్. నేను ఫోరంలో మార్క్స్ తీసుకున్నాను జస్ట్ మాక్ టెస్ట్లు రాయడానికి. రైట్. బట్ ఆన్సర్ రైటింగ్ హౌ మనం ఎలా కంటెంట్ బిల్డ్ చేసుకుంటాం ఎక్సెట్రా ఇస్ లైక్, మీరు 1 ఇయర్ చదివినప్పుడు యూ విల్ ఆబ్వియస్లీ బిల్డ్ కంటెంట్, కరెంట్ అఫేర్స్తో టచ్లో ఉన్నారు కాబట్టి యూ విల్ హ్యావ్ ఎగ్జాంపుల్స్ టు రైట్. కానీ పాయింట్ ఈస్ యూ నీడ్ టు హ్యావ్ దట్ స్ట్రక్చర్. నాకు ఆ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఐడియాస్ రావాలి అంటే నాకేం వర్క్ అయిందో, ఐ డిడ్ బ్లాగింగ్, నా నేను కాన్సెప్ట్ తీసుకుంటాను దాని మీద ఒక బ్లాగ్ రాసేస్తాను, దట్ ఈస్ జస్ట్ మై ఒపీనియన్. సో దట్ హెల్ప్స్ అనమాట. అండ్ నా సీనియర్స్కి పెడతాను, నా ఐఐటి సీనియర్స్ ఉంటారు, వాళ్ళకి పెట్టినప్పుడు దే గివ్ సమ్ రివ్యూస్ అనమాట, నార్మల్ నా మెయిన్స్ ఆన్సర్స్ కానీ నా బ్లాగ్స్ కానీ. దిస్ హెల్ప్డ్. ఆ రివ్యూస్ ఎలా ఉంటాయి అంటే దే ఆర్ వెరీ బ్రూటల్ అనమాట. వెరీ బ్రూటల్ రివ్యూస్ విల్ గివ్ యూ రిజల్ట్స్. నేనేమనుకుంటున్నానంటే అంటే మీ యు ఆర్ సంథింగ్ డిఫరెంట్ థాట్ ప్రాసెస్ యూ హ్యావ్ అండ్ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్. మీ బ్రెయిన్ అంతా చాలా డిఫరెంట్గా పనిచేస్తుంది యాక్చువల్లీ, టు బి ఫ్రాంక్. అంటే కంపేర్టబుల్ ఇన్ని ఇంటర్వ్యూలు తీసుకున్న తర్వాత ఐదర్ బాగా కష్టపడి చదివేసి వాళ్ళని చూశాను, స్మార్ట్ వర్క్ చేసిన వాళ్ళని చూశాను. మీరేంటంటే ఏదో మహేష్ బాబు సినిమాలో చెప్తారు చూడండి, వాడంటే అంత శ్రద్ధగా కొట్టాడని. సో ఆ స్మార్ట్నెస్ అనేది ఎక్కడో ఒక చిన్నది కనిపిస్తూ ఉంది. హార్డ్ వర్క్ అనేది రిజల్ట్ ఇవ్వదు, పాయింట్ అది. ఎగ్జామ్ ఇస్ ఎ గ్యాంబుల్. ప్రిలిమ్స్లో లక్ ఎక్కువ తీసుకుంటుంది. ద ఎగ్జామ్ ఇస్ ఎగ్జామ్ అలా అయిపోయింది. నాలెడ్జ్ అనేది మీరు ఎంత చదువుకుని వెళ్ళినా ఇక్కడ వడబట్టలేదు. సింపుల్గా ఓన్లీ 2, ఓన్లీ 1, ఓన్లీ 3 అని ఆప్షన్స్ ఇస్తాడు. మీరు ఏదైనా పెట్టండి, ఒక 2 రాంగ్ అనుకోండి, మీరు అనుకోండి ఇంకో 2 రైట్ అవుతాయి. కరెక్ట్. ఎగ్జాక్ట్గా అవే రైట్ అవే రాంగ్ అని మనం చెప్పలేం కదా. సో లక్ అనేది అయింది, గ్యాంబుల్ అనమాట. సంవత్సరం మొత్తం నిజంగా కుస్తీ పోటీ చదివినట్టు ఏదో అంతే కూర్చొని చదివినా లేదు, బేసిక్ సిలబస్ బేసిక్స్ ప్రిపేర్ అయ్యి కరెంట్ అఫేర్స్ జస్ట్గా చూసుకుని వెళ్ళినా అయ్యే మార్క్స్ వస్తాయి, స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే బయట, అంటే బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ఆర్ బికాస్ ఆఫ్ కోచింగ్ ఏమో కానీ బయట దిస్ యూపీఎస్సీ ఈస్ హ్యావింగ్ అదొక పాపులారిటీ కైండ్ ఆఫ్ థింగ్. ఫస్ట్ ఏంటంటే ఒక జెన్యున్ ఇంట్రెస్ట్ అండ్ ఒక నెలకు ఒక జీతం వచ్చే జాబ్ ఇది, అంతే. ప్రైవేట్ జాబ్ ఎంత శ్రద్ధతో నార్మల్గా చేసుకుంటారో దిస్ ఈజ్ ఆల్సో ఏ జాబ్ కరెక్ట్ అనే పాయింట్తో చదవాలి. లేదు లైఫ్ చేంజ్ అయిపోద్ది, సొసైటీని మార్చేస్తాను అనే పాయింట్ అనేది వన్స్ యూ గెట్ ఇన్ అండర్స్టాండ్ ద సిస్టమ్, మన చేతిలో ఎంత పవర్ ఉంది, ఎంత చేయగలం అనే తర్వాతే చేంజ్ ఆఫ్ సొసైటీ గురించి మాట్లాడాలి. కొంతమంది చేస్తారు, దేర్ ఆర్ గుడ్ పీపుల్ హూ వర్క్ ఫర్ ద సొసైటీ, వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని వి స్టార్ట్. బట్ మా ఆ ప్రాసెస్, ఆ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ప్రాసెస్లో ఇఫ్ యూఆర్ ఓవర్ ఎగ్జైటింగ్ యూపీఎస్సీ అని అది అవ్వదు. వెన్ వీఆర్ కంప్లీట్లీ డిటాచ్డ్ ఆ రిజల్ట్ అనేది మనకు వద్దు, ప్రాసెస్ మాత్రమే చూద్దాం. ప్రాసెస్లో కూడా స్ట్రెయిన్ అవ్వకూడదు, రోజు కూర్చొని చదవాలి కాబట్టి స్లోగా ఇంజెక్ట్ చేసుకుందాం, కంటెంట్ని డెవలప్ చేసుకుందాం, రైటింగ్ స్కిల్స్ని. ఆ పాయింట్లో చిన్నగా వెళ్ళేది, ఎక్కువ స్ట్రెయిన్ అయినా
ఆ రిజల్ట్ రానప్పుడు యూ విల్ టేక్ ఇట్ టు హార్ట్, మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. కొంతమంది దే టేక్ 5-6 అటెంప్ట్స్. అంటే నేను ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ వాళ్ళు స్ట్రెయిన్ ఎక్కువ అయ్యారు వాళ్ళకి, అది ఒక్కొక్క మైండ్ సెట్ కి డిఫరెంట్ ఉంటుంది. కరెక్ట్, ఎవరి జర్నీ వాళ్ళదే, ఇక్కడ ఏ ఒక్క జర్నీ ఇంకొక జర్నీ తో మ్యాచ్ అవ్వదు. అబ్సల్యూట్లీ. కానీ మీరు అంటే ప్లాన్ బి మీకు ఆల్రెడీ ఐఐటి అనేది మీ చేతిలో ఉంది కాబట్టి వచ్చినా రాకపోయినా చిలేగా అనుకున్నారా? యాక్చువల్ గా నేను ఐఐటికి వెళ్ళదు అనుకున్నాను. రైట్. మా ఫాదర్ కి ఐ సెడ్ దట్ ఐ విల్ జాయిన్ సమ్ డిగ్రీ కాలేజ్ అండ్ ఐ విల్ గో ఫర్ యూపీఎస్సీ. ఓకే. మా ఫాదర్ ఏమన్నారంటే అప్పట్లో 2018 ఆ టైంలో ఐఐటి అనేది మా ఊర్లో కొంచెం పాపులర్ అన్నమాట. రైట్ రైట్. సో మా ఒకనకప్పుడు డాక్టర్లు ఇంజనీర్లు ఎంత ఫేమస్ అవలా. సో మా ఫాదర్ ఒప్పుకోలేదు ఐ వెంట్ టు ఐఐటి. కాకపోతే నా బెనిఫిట్ ఏంటంటే కెమికల్ అంత చదివేది ఉండదు. రైట్. అండర్స్టాండింగ్ కాలేజ్, యాక్చువల్గా కాలేజ్లో ఎవ్రీథింగ్ ఈ స్టూడెంట్ బాడీ. ఎలక్షన్స్ జరుగుతాయి, హౌ టు డీల్ విత్ పీపుల్, డిఫరెంట్ కల్చర్స్. ప్రాపర్ కాలేజ్ డేస్ ఎంజాయ్ చేశారు నేను అనుకుంటున్నాను. నేను భయంకరంగా ఎంజాయ్ చేశాను. నేను కాలేజ్కి వెళ్తే జూనియర్స్ పిలిచేమైనా రాహుల్ అన్న అని, నేను భయంకరంగా ఎంజాయ్ చేశాను కాలేజ్. చేశారా ర్యాగింగ్? ర్యాగింగ్ కాలేజ్లో ఎలవ్ కాదు. రైట్. బట్ కాలేజ్ వాస్ ఫన్. దాని తర్వాత అసలు క్వశ్చన్ మర్చిపోయాను. పర్వాలేదు, ప్లాన్ బి ఉండిందా మీకు అని అడిగా. ప్లాన్ బి అనేది మై టైప్ ఆఫ్ ప్లాన్ కాదు, అసలు అలా ఉండదు నాకు. ఒకటి అనుకున్నాం కదా ఇదే వెళ్ళిపోదాం. అదే నాన్నగారు చెప్పారు కాబట్టి అక్కడ జాయిన్ అయ్యారు. అల్టిమేట్లీ మీకు కొంత కలిసి వచ్చింది. కెమికల్ అనేది పెద్దగా మీకు పెద్దగా చదివేది ఎఫర్ట్ పెట్టాల్సిన ఏం లేదు అన్నట్టు అనుకున్నారు. నా సిజీ కూడా అంత 7.2 సంథింగ్. ఓకే. అలా అయిపోయింది కాలేజ్. నేనేదో భయంకరంగా ఇంకా అసలు ఫస్ట్ బెంచ్ లో కూర్చొని చదివేయాలి 9 సిజీ ఆ పర్సన్ కాదు. రైట్. ఐ రెస్పెక్ట్ దోస్ పీపుల్ కానీ నేనైతే అది కాదు. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి స్కూల్ నుంచి కూడా స్కూల్ ఎవరేజ్ స్టూడెంట్ అనుకోవచ్చా? లేదు లేదు, అక్కడ కాంపిటేటివ్ ఉండేది. పక్కనే నా ఫ్రెండ్ కూడా ఉండేవాడు, కాన్స్టెంట్ కంపారిజన్ ఉండేది ఇంట్లో వాడికి నాకు. సో అందుకని చదవాల్సి వచ్చేది అప్పుడు. ఇక్కడ ఏంటంటే ఇంకా ఎవరు కంపేర్ చేయరు, కాలేజ్ ఇస్ డిఫరెంట్. రైట్. సో అక్కడ పీస్ అయింది. నా 4th ఇయర్లో నేను ప్లేస్మెంట్ కూర్చోలేదు ఇంట్లో, అది హార్డ్ డెసిషన్ అనమాట. నానా వాస్ నాట్ ఓకే విత్ దట్. దాని తర్వాత ఆయన గేట్ రాయమన్నాడు, నాకు ఇంట్రెస్ట్ లేదు సో నేను రాయలేదు. ఈ ప్రిపరేషన్కి వచ్చినప్పుడు కూడా ఈ వాస్ ఇనీషియల్లీ ఒక 2 గేట్ రాయొచ్చు లేకపోతే వేరే ఎగ్జామ్స్ లేదా ప్రైవేట్ చూడు అన్నారు. కానీ బట్ వెన్ ఐ వాస్ వెరీ సీరియస్, వెన్ దే అండర్స్టుడ్ మై కంపోజర్ ఆఫ్ దిస్ ఎగ్జామ్ ఇదంతా, అక్టోబర్లో వెన్ ఐ సెడ్ ఐ విల్ చేంజ్ ఆప్షనల్, హీఈస్ ద ఫస్ట్ పర్సన్ కమ్ ఆన్ గో అహెడ్ అని. రైట్. ఒక్క లైక్ జస్ట్ వన్ ఫోన్ కాల్, అది హౌ ఐ చేంజ్ ఫ్రమ్ పిఎస్ఐఆర్ టు హిస్టరీ అంటే మార్నింగ్ అనిపించింది, మధ్యాహ్నం కాల్ చేశాను, సాయంత్రానికి హిస్టరీ. రైట్. అంత సపోర్ట్ ఉంది. సో ఈ బిలీవ్డ్ ఇన్ మీ తర్వాత గెలిపింది. దిస్ ప్లాన్ బి అనే కాన్సెప్ట్లో నా మైండ్ సెట్కి నాకు ఒకటి ఆల్రెడీ పక్కన ఉంటే నేను ఇంకో దాని మీద ఫోకస్ చేయలేను నేను. రైట్. చాలామంది ప్లాన్ బి అనేది పెట్టుకుంటారు బికాస్ ఆబ్వియస్లీ లైఫ్ ఎప్పుడు ఎలా వెళ్ళిద్దాం అనేది తెలియదు కాబట్టి. కానీ నాకు ఇలానే వెళ్ళాలి అనుకున్నాను కాబట్టి నాకు ప్లాన్ బి అవసరం లేదనిపించింది. ఒకటి చెప్పండి నాకు, మీ రింగ్ టోన్ ఏంటి చాలా డిఫరెంట్గా ఉంది, ఆ రింగ్ టోన్ పెట్టడానికి కారణం ఏంటి? రెవల్యూషనరీ థాట్స్ మీలో చాలా ఎక్కువ ఉన్నాయి అనిపించింది నాకు. యాక్చువల్లీ ఏం పాట అది? కృష్ణ వందే జగద్గురు, అందులో శ్రీవేణుల సీతారామ శాస్త్రి కదా. మీ ఫేవరెట్ టెలిసిస్ట్? ఆ లిరిక్స్ బాగుంటాయి. అవును. అంటే ఇట్ ఈస్ లైక్ లైఫ్ మొత్తాన్ని ఒకసారి చూపిస్తుంది. అండ్ నా మెయిన్స్ ప్రిపరేషన్ మొత్తంలో నేను యాక్చువల్గా చదివేటప్పుడు సాంగ్స్ వింటాను. చదివేటప్పుడు పాటలు వింటాను. చదివేటప్పుడు సాంగ్ మా బాబాయ్ అది లూప్ మోడ్లో వినేవాడిని. ఓకే. 4-5 జస్ట్ ఓన్లీ ఒక్క సాంగ్ లూప్ మోడ్లో వినేవాడిని. అలాగే కనెక్ట్ అయిపోయింది ఆ సాంగ్ నాకు. అంటే ప్రతిసారి కొత్త థాట్స్ వస్తాయి ఆ పాట విన్నప్పుడు, అందుకని పెట్టేసాను. లిరిక్స్ గుర్తున్నాయా మీకు? లేదండి. లేదా? నేను జస్ట్ వింటాను అంతే, గుర్తుపెట్టుకోలేను. సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ హీరో అంటే? మూవీస్ చూసానన్నారు కదా, యాక్చువల్లీ ప్రిపరేషన్లో కూడా మూవీస్ చూసారని విన్నాను. ఎవ్రీ సండే మూవీ వెళ్తాను నేను. అవునా? ఇక్కడ సంధ్య సుదర్శన్. రైట్. యాక్చువల్గా ఫేవరెట్ హీరో అని ఉంటారు. ఏ మూవీలో ఎవరు బాగా చేస్తే వాళ్ళు? నాకు యాక్చువల్గా డైరెక్టర్స్ ఇష్టం, కొంచెం తమిళ డైరెక్టర్స్ ఇష్టం. వాళ్ళు బాగా చేస్తారు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ, సొసైటీ ఎగ్జాక్ట్గా ఉండే మూవీస్ పోర్ట్రేట్ చేస్తారు. యా, అవి బాగుంటాయి. విడుదల వెట్రిమారన్ సార్, అది బాగుంటుంది. ఆ టైప్ మూవీస్ సంథింగ్, అంటే 3 కూర్చుంటాం కానీ ఇఫ్ యు ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ సంథింగ్ ఫ్రమ్ మూవీ అనే పాయింట్లో చూస్తాం మూవీస్. అయితే ఈ ఇయర్ మీరు
ఆప్షనల్కి బాగానే టైం ఇచ్చారని అనుకోవచ్చా? అది మీరు సాటిస్ఫై అయ్యారా లాస్ట్ ఇయర్ కన్నా? ఇయర్ ఇంకా 2 మంత్స్ కదండి ప్రిలిమ్స్కి ఇచ్చింది, ఆప్షనల్ ఇంకా నేను రివైజ్ చేయలేదు. ఓకే, ఒకవేళ నాకు ప్రిలిమ్స్ క్లియర్ అయితే ఒక ట్రిప్ ప్లాన్లో ఉన్నాను, ఒక 20-25 డేస్. అది దాని తర్వాత వచ్చి ఐ ఓపెన్ బుక్స్ అగైన్. ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి. అది చెప్పకూడదు. ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నారా? ఫ్రెండ్స్, బ్యాచ్ మేట్స్. లాంగ్ ట్రిప్ అనుకోండి, కర్ణాటక సైడ్. మీ కాన్ఫిడెన్స్ చూసినప్పుడు, మీ ఇంట్రెస్ట్, ప్రీవియస్ ఇంట్రెస్ట్, కొన్ని షార్ట్స్ రీల్స్ అవి నేను చూసినప్పుడు అనిపించింది మీరు స్టార్టింగ్ నుంచి ఇదే కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇంతే కాన్ఫిడెంట్గా ఉన్నారా యాక్చువల్లీ? నేను ఇంట్లో చెప్పినప్పుడే చెప్పాను ఫస్ట్ అటెంప్ట్ అయిపోద్ది అని. ఫాదర్కి అదే చెప్పొచ్చాను, రూమ్లో ఫ్రెండ్స్కి తెలుసు. యాక్చువల్గా నేను ఊరికే చెప్తూ ఉంటాను అవ్వదు అవ్వదు అని. ఫ్రెండ్కి తెలుసు, కార్తిక్కి. ఇందులో కార్తిక్ ఉన్నారా? మీరా? ఓకే, కావాలని అలా చెప్తావు, నీకు తెలుసు అది అయ్యిద్ది అని. మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు అనుకుంటా, అప్పుడు అడిగారు యుల్ బీ ఇన్ ద లిస్ట్ అనుకుంటున్నావు అని. ఆ పక్క ఉంటాను లిస్ట్లో అని. నేను ఇదంతా ఒక ఫేజ్ ఆఫ్ అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు, మెయిన్స్ ప్రిలిమ్స్ ఎక్సెట్రా. బట్ నేను ఇంటర్వ్యూ ఇచ్చి బయటకు వచ్చాక అక్కడ ఢిల్లీలో నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి చెప్పాను ఐ గెట్ 200 మార్క్స్ అని. ఎగ్జాక్ట్ 200 పడ్డే. సో నేను కానీ నా బెస్ట్ ఇచ్చాను అంటే అక్కడ రిజల్ట్ కనపడుతుంది అని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. నా బెస్ట్ ఇవ్వకపోతే దెన్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ కూడా. రైట్, మనం వర్క్ చేసాం ఆబ్వియస్లీగా రిజల్ట్ వచ్చిద్దిలే అనుకున్నది లేదు. బట్ ఒకవేళ రాకపోయినా ఐ డోంట్ ఎక్కువ బాధపడేది ఏం లేదు. ఒక మహా అయితే 2-3 డేస్ అటు ఇటుగా ఉంటాను, మళ్ళీ నార్మల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాను. ఇంకా ఇప్పటికీ 2 అటెంప్ట్స్ అయ్యాయి. ఇంకా ఎన్ని అటెంప్ట్స్ ఉన్నాయండి? హార్డ్లీ ఉంటాయి కదండి, 6-8. అంటే మనకి కేటగిరీ ఉందా? నాకు ఇది 35 దాకా ఉన్నట్టుంది. ఓకే, కూల్. రాస్తారా ఇంకా? లేదండి, నాకు ఇదే ఓపిక లేదు. సో ఫిక్స్ అయ్యారు, ఇది చాలు ఇక నాకు. ఐ విల్ బి, ఐఎమ్ ఎట్ బోర్డర్ అనమాట ఐపీఎస్ కేఆర్ఎస్కి. ఏది వచ్చినా యువర్ హ్యాపీ? ఆబ్వియస్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రశాంతం కొడుకుంటే చాలు, కాకపోతే ఐ హావ్ ది స్మాల్ ప్యాషన్ టువర్డ్స్ ఐపీఎస్. ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ దట్ మిస్సెస్ దిస్ టైమ్, ఈ అటెంప్ట్ ఆల్రెడీ రాస్తున్నాను కదా, ఇఫ్ దట్ గివ్స్ ఏ ఛాన్స్ టు రైట్ మెయిన్స్, అప్పుడు ఐ ట్రై ఫర్ ఐపీఎస్. రైట్. మీ ఇంటర్వ్యూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా జరిగిందని విన్నానండి. అది చాలా అంటే దట్ ఈస్ ఎ వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ నాకు ఇంటర్వ్యూ. రైట్. కొంచెం భయంగా ఎంటర్డ్ అనమాట ధోల్పూర్ హౌస్ అదంతా. ఏంటి మీకు భయం కూడా ఉందేంటి? కొంచెం అప్పుడు అప్పుడు దాకా. రైట్. చెకింగ్ అదంతా జరిగింది. ఐ సెడ్ టాటా టు ఫ్రెండ్స్, గెలిపోయాను. పేరెంట్స్ రాలేదు. ఆహా, ఫ్రెండ్స్తో వెళ్ళారా? ఫ్రెండ్స్తో వెళ్ళాను. లోపలికి వెళ్ళాక సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ అవన్నీ వెరిఫికేషన్ చేశారు ఒక రౌండ్ టేబుల్లో ఎవ్రీవన్. మనకి బోర్డ్ చెప్పారు కదా, ఆబ్వియస్లీ మనం ఇంకా 2 మినిట్స్లో యుల్ బీ ఎంటరింగ్ హాల్ అంటే అప్పుడు చెప్పారు నాకు. నేను అసలు 12కి ఎంటర్ అయితే నా ఇంటర్వ్యూ సెట్ అరౌండ్ 5:30 అలా. సో ఇంకా పెద్ద బోర్ కొట్టేసింది నాకు. నేను యాక్చువల్గా బుక్స్ ఇవన్నీ ఎగ్జామ్ సెంటర్ దాకా తీసుకెళ్ళి చదివే కైండ్ ఆఫ్ పర్సన్ కాదు. నేను జస్ట్ డాక్యుమెంట్స్ తీసుకుని లోపలికి వెళ్ళాను. మిగతా వాళ్ళంతా దే బాట్ సమ్ ఆంథ్రోపాలజీ నోట్స్లు, సోషియాలజీ నోట్స్లు ఇవన్నీ తీసుకొచ్చారు. నేను కొంచెం భయపడ్డ వాళ్ళని చూసి, వీళ్ళంటే బాబు ఎంత ప్రిపేర్ అయిపోతుంది, నేను చూస్తే ఎంత క్యాజువల్గా వచ్చాను అంటాను. నేను అలాగో బుక్స్ తెచ్చుకోలేదు లైట్లే అని చెప్పేసి అక్కడ యూ గెట్ సమ్ బిస్కెట్స్ అండ్ చాయ్ అనమాట. ఓకే, ఆ రూమ్లో ఒక 4 వేసుకొచ్చుకొని ప్రశాంతంగా తిన్నాను. తినేసి ఐ వాస్ రెడీ. ఓకే, పిలుస్తారు ఇంకా అని చెప్పే టైంలో దే కాల్డ్ మీ. నడుస్తున్నప్పుడు రాజ్ శుక్లా సార్ మాత్రం పడకపోతే బాగుండు అనుకున్నా. ఆ సార్ మాత్రం పడకుండా ఉంటే చాలు అని. యాక్చువల్గా సంజయ్ సార్, నాకు నా బోర్డ్ సంజయ్ సార్, ఆయన ఆ మంత్లోనే ఈ జాయింట్ యూపీఎస్సీ బోర్డ్. ఓకే ఓకే. అండ్ హీ వాజ్ గివెన్ ఏ బోర్డ్, అది హీస్ అన్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ రిటైర్డ్. నేను కానీ మీ యాజ్ ఎ పర్సన్ ఇఫ్ ఐఎమ్ 60-65 ఇయర్స్ అయితే ఎలా ఉంటానో అలా ఉన్నారు ఆయన. ఓకే, అంటే లిటరల్గా యానిమల్ స్పిరిట్ మ్యాచింగ్ అంటారు కదా. ఆయన చూస్తే నేను చూసుకున్నట్టు అనిపించింది. ఓకే, బోర్డు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి కూర్చొని ఆ రూమ్ మొత్తం డిఫరెంట్గా ఉంది. వెరీ ఆరెంజ్ షేడ్తో మంచి ఫీల్ వచ్చింది. లైక్ దీనికి దానికి డిఫరెన్స్ ఉంది. అక్కడ కూర్చుని వెనై సోహిమ్ అండ్ చెరిష్మా, రూమ్ మొత్తం ఆయన చెరిష్మా ఉంది. సంజయ్ సార్ ఈస్ వెరీ చెరిష్మాటిక్ పర్సన్. రైట్. లైక్ వెనక ఇలా కూర్చుని ఉన్నారు, చైర్తో ఇలా రౌండ్ తిరిగారు ఒకటి. ఓకే, సినిమాలో చూపించింది. మీ యాజ్ ఎ ఫన్ క్యాండిడేట్, చిల్ క్యాండిడేట్ ఎలా ఉంటానో ఆయన అలా అనిపించారు నాకు. కూర్చున్నాను, ఈ యాజ్ టీ కాఫీ ఏమైనా కావాలా అని. నేను సైడ్ ఆల్రెడీ 2 తాగాను సార్ ఇంకొద్దు అని. ఈ లాఫ్డ్ అనమాట.
దెన్ నేను యాక్చువల్గా నా హాబీస్లో ఐ హ్యావ్ టు రైట్ సంథింగ్ కదా, బ్లాగింగ్ బెటర్ ఇట్స్ ఓకే, బట్ ఒకటే అంటే మాట్లాడడానికి టాపిక్స్ ఉండవు ఇంటర్వ్యూ టైం. అండ్ ఆల్రెడీ 4 o'clock ఇలా అవుతుందేమో నా ఇంటర్వ్యూ అనే పాయింట్లో ఐ నీడ్ టు రైట్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. అక్కడ నా లక్ ఫ్యాక్టర్ ఏంటంటే నా మెయిన్స్ ఎగ్జామ్ అయిపోగానే ఐ నో ఐల్ బీ ఇన్ ద లిస్ట్, సో తమిళనాడు నుంచి చదువుకున్నాను కాబట్టి ఐ వెంట్ టు తమిళనాడు అగైన్. మొత్తం అన్ని టెంపుల్స్ చూస్తాను నార్త్ నుంచి సౌత్ దాకా. అవును, అంత భక్తి ఉందా మీకు? భక్తి కాదు, ఇట్స్ స్ట్రాటజీ బేసికలీ. నేను దేవుడిని అంత నమ్మను, టెంపుల్స్ అన్ని తిరిగాను. అండ్ ఐ హావ్ రిటన్ ఇన్ హాబీ సెక్షన్ దట్ మై హాబీ ఈస్ ఎక్స్ప్లోరింగ్ టెంపుల్స్. దీని మీద హీ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ఎందుకు స్టార్ట్ అయింది అంటే దట్ ఇయర్ 2023లో ఈ 2024 స్టార్టింగ్ టైంలో కూడా అయోధ్య వాసిన న్యూస్, జ్ఞానవాపి వాసిన న్యూస్, అబుదాబీలో దేర్ వాస్ ఎ టెంపుల్ ఓపెన్ బై ప్రైమ్ మినిస్టర్. సో టెంపుల్స్ అనేవి కంటిన్యూస్గా న్యూస్లో ఉన్నాయి. నేను అక్కడ టెంపుల్ విజిటింగ్ రాశాను, ఈ స్ట్రైట్ అవే స్టార్టెడ్ విత్ టెంపుల్స్. అబుదాబీలో టెంపుల్స్ ఓపెన్ అయ్యింది కదా, కంపేర్ దాట్ విత్ అయోధ్య అని. అది ఆల్రెడీ ప్రిపేర్డ్ క్వశ్చన్ బికాస్ టెంపుల్స్ చదువున్నాను కాబట్టి. సో అక్కడ ఈజీ అయింది. దెన్ ఈ సెడ్ టెంపుల్స్ నార్మల్గా ఇండియాలో అంత నీట్గా ఉండవు కదా, ఏం చేద్దాం దీని గురించి అని కొంచెం డిసగ్రీ అయ్యాను. కొన్ని ఉండకపోవచ్చు సార్, నాట్ ఎవ్రీ టెంపుల్. తిరుమల ఈస్ గుడ్ సార్, హీ వాంటెడ్ సమ్ పాయింట్ అనమాట. కరెంట్ అఫేర్లో పిఎం మోడీ గారు హీ క్లీన్ వన్ టెంపుల్ ఇన్ ఉజ్జయిన్ అండ్ స్టార్టెడ్ స్వచ్ఛ భారత్ ఇన్ టెంపుల్స్. తర్వాత అదే చెప్పాను, సార్ వీ ఆల్సో నీడ్ టు టేక్ ద స్పిరిట్ ఆఫ్ పిఎం మోడీ సార్, వీ ఆల్సో నీడ్ టు క్లీన్ టెంపుల్స్ అని చెప్పాను. ఈ సైడ్ ఐ గాట్ ద పాయింట్ అని చెప్పేసి ఆపేసాడు. దెన్ హీ ఆస్డ్ అబౌట్ వివిఐపి కల్చర్. అది నాకు ఐ గేవ్ వన్ మార్క్ ఇన్ ఢిల్లీ, సేమ్ క్వశ్చన్. అది నువ్వే తిరుపతి బాలాజీ స్వామి అయితే వివిఐపి భక్తి తీసుకుంటావా, కామన్ పీపుల్ భక్తి తీసుకుంటావు? దేవుడికి అందరూ ఒకటే కదా, అందరు భక్తి తీసుకుంటాను. కాకపోతే వివిఐపి కల్చర్ తగ్గాలి సార్, తిరుమల ఈజ్ ఆల్రెడీ డూయింగ్ సమ్ కొన్ని మెజర్స్ తీసుకున్నారు అది తగ్గించడానికి అని చెప్పేసి ఐ కంక్లూడెడ్. దెన్ మెంబర్ వన్ స్టార్ట్ చేశారు. మెంబర్ వన్ జస్ట్ నార్మల్గా అడిగారు ఆయన, ఎన్ఎస్ఎస్లో ఏం చేసావు ఐఐటి మద్రాసులో, దాని తర్వాత బ్లాగింగ్, రీసెంట్గా ఏం బ్లాగ్ రాసావు. నేను అనుకున్నట్టే వెళ్తుంది ఇంటర్వ్యూ, టెంపుల్ నేను అనుకున్నట్టే అయింది. దెన్ బ్లాగింగ్ చూసాడు ఆయన, బ్లాగింగ్ మీద క్వశ్చన్ పడింది. ఆబ్వియస్గా రీసెంట్గా ఏమి రాసావు అని పక్కా క్వశ్చన్, జస్ట్ నార్మల్గా మాట్లాడుకునేటప్పుడు అయినా నార్మల్ వస్తుంది. సో దానికి ఇంటర్వ్యూకి 2-3 డేస్ ముందు ఐ రోట్ ఏ బ్లాగ్ ఆన్ ఇంటర్ఇమ్ బడ్జెట్ ఎగ్జాక్ట్గా అది అక్కడ బట్టి అదే అప్పచెప్పేశాను. సో ఈ వాజ్ సాటిస్ఫైడ్. రెండే క్వశ్చన్లు ఆయన, కొంచెం ఓల్డ్ పర్సన్ అయిపోయింది. దెన్ మ్యామ్ ఇక్కడ పక్కన మ్యామ్ ఉంటారు, చాలా చిన్న టేబుల్ యాక్చువల్లీ, పక్కనే కూర్చొని మాట్లాడుతున్నట్టు ఉంటుంది. మ్యామ్ ఇస్ ద ఓన్లీ సీరియస్ పర్సన్ అనమాట. ఆమెని నవ్వించలేకపోయానే అనే ఫీల్ కొంచెం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఉంటుంది. ఎండింగ్లో ఇట్ వాస్ ఓకే. ఆమె షీ హాస్డ్ ఒకవేళ ఇఫ్ గివెన్ ఏ ఛాన్స్ ఎనీ 2 central laws దట్ యుల్ అమెండ్ ఆర్ రిపీల్ అని. నేను ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్గనైజేషన్ యాక్ట్ ఉంది కదా, బైఫర్కేషన్ వల్ల కొంచెం ఏపీ లాస్ అయింది, దాని బెనిఫిట్ లాగా కొంచెం ట్యాక్స్ కన్సెషన్ ఇద్దాము అని దానికి అమెండ్మెంట్స్ చేద్దాం అనుకుంటున్నాను అన్న. కొంచెం సెల్ఫిష్గా ఆలోచించానేమో నా సొంత స్టేట్ గురించి ఆ ఫీలింగ్ ఉండే, అండ్ అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను నేను. సో ఇంకా లాగటం ఎందుకు ఎక్కువ అని చెప్పి ఇంకో యాక్చువల్గా 2 అడిగారు కదా, సో ఒకటి చెప్పేసాం అండ్ సారీ మ్యామ్ ఇదే చేయగలను అండి. లేదు, వాళ్ళు ఇఫ్ యు ఆర్ యంగ్ అండ్ ఇట్ ఈస్ ఫస్ట్ అటెంప్ట్ మిమ్మల్ని అయితే వదలరు, మాట్లాడాలి, మీ ఒపీనియన్స్ తీసుకోవాలి. యాక్చువల్గా బోర్డ్ వాస్ వెరీ క్యూరియస్ అనమాట ఆ పాయింట్లో, అండ్ నేను ఓపెన్ అప్ అవ్వాలి అనే మైండ్ సెట్తోనే లోపలికి వెళ్ళాను. సో అది మ్యాచ్ అయింది, మళ్ళీ ఛాన్స్ ఇచ్చింది. మ్యామ్ కమాన్ యూ క్యాన్ కమాన్ బెటర్ యూ నీడ్ టు సే అంది. అంటే అప్పుడు చెప్పాను నేను ఆఫ్ స్పా తీసేస్తాను, రిపీల్ చేస్తాను, ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఎక్కువ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఉంటుంది నార్త్ ఈస్ట్లో, పీపుల్ ఆర్ సఫరింగ్ దానివల్ల, వాళ్ళకి పవర్స్ ఇవ్వటం ఈస్ రైట్ అండ్ సెక్యూరిటీ ఈస్ ద పాయింట్ ఐ కెన్ అండర్స్టాండ్, బట్ సివిలియన్ లైఫ్స్ అనేవి ఇంపార్టెంట్ నాకు, ఐ మేక్ ఆర్మ్డ్ ఫోర్సెస్ టు వర్క్ ఇన్ ఏ డెమోక్రటిక్ మేనర్ అని చెప్పి షీ వాజ్ సాటిస్ఫైడ్. బట్ లుక్ అనేది పాజిటివ్గా లేదు. సో ఓకే, ఏమైనా సాటిస్ఫై చేయలేకపోయాను ఆన్సర్తో అనే పాయింట్ ఉంది. తర్వాత సార్ మెంబర్ 3, నా చిన్న డౌట్ ఏంటంటే ఆయన తెలుగు అయినా ఉంటాడు అని. ఓకే, హీ వాజ్ వెరీ చాలా చార్మింగ్గా వెల్కమ్ చెప్పాడు నాకు, మంచిగా పక్కనే ఉండేది, ఇలా చూడగానే నవ్వాడు ఆయన. అవి మా పేరెంట్స్ ఆర్ టీచర్స్ కదా, సో హీ స్టార్టెడ్ విత్ ఎడ్యుకేషన్,
ప్రైవేట్కి పబ్లిక్కి ఎడ్యుకేషన్ సిస్టంలో డిఫరెన్స్ ఉంది. ఇట్ ఈస్ క్రియేటింగ్ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్. సో మనం ఏం చేయాలి, యాక్చువల్గా హీ వాంటెడ్ మీ టు స్పీక్ అగెన్స్ట్ ప్రైవేట్ ఎడ్యుకేషన్. నేను అక్కడ ఏం చెప్పానంటే, సొసైటీలో ప్రైవేట్ ఉంటుంది, పబ్లిక్ ఉంటుంది, పీపుల్ ఉంటారు, ఎవ్రీబడి వాళ్ళ రూల్స్ వాళ్ళు తీసుకుంటేనే ఎడ్యుకేషన్ అనేది బాగుంటుంది సొసైటీలో. సో ప్రైవేట్ ఉండాలి, కానీ ఎందుకు పీపుల్ అనేవాళ్ళు ప్రైవేట్కి వెళ్ళాలి అనుకుంటున్నారు అనే దాన్ని మనం టచ్ చేయాలి సార్. పబ్లిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది వర్క్ అవ్వట్లేదు. ఏపీ గవర్నమెంట్ అప్పటికే ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ టెక్స్ట్ బుక్స్, కరికులం, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఎక్సెట్రా అవన్నీ అని చెప్పేసాను. హీ వాజ్ సాటిస్ఫైడ్. దెన్ హీ ఆస్క్డ్ ఆన్ బ్లాగింగ్ అనేది బడ్జెట్ మీద రాశాను కదా. సో పీపుల్ ఆ బోర్డు మొత్తం థింక్ దట్ ఎకానమీ ఆస్పెక్ట్స్లో ఐఎమ్ గుడ్ అని హీ ఆస్క్డ్ మీ. ఎల్పిజి రిఫార్మ్స్ పివి నరసింహరావు గారు చేశారు కదా, దాని మీద హీ ఆస్క్డ్ కొన్ని క్వశ్చన్స్, ఏం చేశారు, ఏం జరిగింది, వై వీ నీడ్ టు బ్రింగ్ అని. అది ఆబ్వియస్లీ అది అందరు చదివేస్తుంటారు, నార్మల్ క్వశ్చన్ అది చెప్పేశాను. దాని తర్వాత మెంబర్ 4, హీఈస్ ఎ ఇంట్రెస్టింగ్ పర్సన్ అనమాట. అంటే చైర్మన్ సార్ నన్ను ఎన్ని క్వశ్చన్లు అడిగాడు దానికన్నా ఎక్కువ ఈయనే అడిగాడు. హీ స్టార్టెడ్ సేయింగ్, ఇప్పుడు నువ్వు బ్లాగ్లో బడ్జెట్ గురించి రాసావు, సో యు ఆర్ ఎకానమిస్ట్ కదా అన్నాడు. అంటే నో సార్, ఐఎమ్ నాట్ ఎన్ ఎకానమిస్ట్, జస్ట్ ఆ పాయింట్ ఆ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది రాశాను అన్న. హీ సెడ్ దట్ స్టేట్ గవర్నమెంట్కి రెవెన్యూ ఎలా ఎలా వస్తుంది అని చెప్పాను. ఎక్సైజ్ ఉంది, వ్యాట్ ఉంది, ఎక్సెట్రా అని చెప్పాను. జిఎస్టీ మీద ఒక 2 క్వశ్చన్స్ అడిగారు. అక్కడ జస్ట్ చెప్పేసి వదిలేయచ్చు, సార్ అడిగారు నేను చెప్పేసాను అయిపోయింది. అక్కడ ఏం చెప్పానంటే, సార్ ఐ హ్యావ్ సజెషన్స్ టు మేక్ జిఎస్టీ ఏ బెటర్ ప్లాట్ఫామ్, కెన్ ఐ సే సార్ అన్న. దగ్గర కొంచెం వీడేంటి లిబర్టీ తీసుకుని బేసిక్గా ఎవరు అలా చెప్పరు, రైట్, నా దగ్గర కొన్ని సజెషన్స్ చెప్పమంటారా అని. చెప్తావా, సరే చెప్పు అన్నాడు. ఓ మై గాడ్. అంటే చెప్పాను, అక్కడ ఒక 2-3 చెప్పాను. ఓటింగ్ యాక్చువల్గా సెంటర్కి ఎక్కువ ఓటింగ్ ఉంటుంది, స్టేట్స్ అన్నీ కలిపి కొంచెం చాలా తక్కువ ఓటింగ్ ఉంటుంది, అది మారుద్దాం సార్, అప్పుడు స్టేట్స్ వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకోగలరు అని చెప్పేసరికి ఈ వాజ్ ఓకే. దెన్ హీ హాస్ డన్ ఐఐటీ నుంచి వచ్చావు, యూస్ టెక్నాలజీ టు బ్రింగ్ రెవెన్యూ ఫర్ గ్రామ పంచాయత్స్ అని. అక్కడ పీపుల్ ఎలెక్ట్ సర్పంచెస్, చైర్పర్సన్స్ ఎక్సెట్రా, వాళ్ళు టాక్సెస్ ఎందుకు వేయాలంటే దే ఫియర్ దట్ మళ్ళీ ఎలక్షన్ వస్తే లూజ్ అవుతాము అని. సో ఐ సెడ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజ్ చేసి ల్యాండ్ రికార్డ్స్ అన్నింటినీ అందులో పెట్టేస్తే, డిజిటైజ్ చేసేస్తే ఆటోమేటిక్గా ఒకవేళ ఎక్కువ ల్యాండ్ వచ్చినప్పుడు ట్యాక్స్ వస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ ఇన్ పవర్ అని చెప్పి హీ వాజ్ సాటిస్ఫైడ్. యాక్చువల్గా అది ఆల్రెడీ హైదరాబాద్, శంషాబాద్ ఇక్కడ జరుగుతుంది, కాకపోతే ట్రాన్స్పరెంట్గా జరగట్లేదు అంతే. అంటే నేను కామెంట్ చేయలేదు, అది ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో హీ వాజ్ సాటిస్ఫైడ్ అనమాట. అక్కడ అక్కడ లాస్ట్ క్వశ్చన్ అనమాట, అంతా నార్మల్గా వెళ్తుంది, క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆన్సర్ చెప్తున్నాను. నాకు 200 మార్క్స్ పడేలాగా హై మూమెంట్ ఏం లేదు అనే ఫీల్ ఉన్నా నేను అప్పుడు. అప్పుడు అడిగాడు ఆయన, నువ్వు హిస్టరీ ఆప్షనల్ కదా, నీది నీకు ఛాన్స్ ఇస్తాను, హిస్టరీ వెనక్కి వెళ్ళి, గో బ్యాక్ టు హిస్టరీ అండ్ చేంజ్ వన్ ఈవెంట్, హ్యూమన్ ఎవల్యూషన్ మొత్తాన్ని మార్చేయాలి అన్నాడు. యాక్చువల్గా హిస్టరీలో వెనక్కి వెళ్ళి ఒక ఈవెంట్ ఏం మారుస్తావు అనేది ఈజ్ పార్ట్ ఆఫ్ మై మాక్ ఇంటర్వ్యూ, రైట్? ఓకే, ఇక్కడ నేనేం అడిగాను, మాక్ ఇంటర్వ్యూ కొంత యూజ్ అయింది మీకు అలా అయితే? యాక్చువల్ నాకు క్వశ్చన్లన్నీ మాక్ ఇంటర్వ్యూలో అయ్యాయి, రైట్? నాకు బయట నుంచి ఏం రాలేదు. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే, హ్యూమన్ ఎవల్యూషన్ మొత్తానికి నేను ప్రిపేర్ అవ్వాలా, సమ్ ఈవెంట్ ఇన్ హిస్టరీ అంటే ఏం చెప్పాలి అనేది మాత్రమే ప్రిపేర్ అయ్యా. దెన్ ఐ సెడ్ జలియన్ వాలా బాగ్ మసాకర్ 1919 అనేది జరగకుండా ఆపుతాను అని. అంటే అక్కడ హండ్రెడ్స్ ఆఫ్ పంజాబీస్ దే వేర్ కిల్డ్ బ్రూటలీ, బ్రిటిష్ వాళ్ళు చంపేశారు అని చెప్తే ఆయన పాపం హీ వాజ్ ఎంపథెటిక్, హీ వాజ్ అండర్స్టాండింగ్, అవును చాలామంది చనిపోయారు, యా యూనిట్ టు స్టాప్ అని చెప్పేసాను. చైర్మన్ సార్ వెంటనే ఇక్కడ నుంచి నాకు చైర్మన్ సార్కి స్టార్ట్ అయింది. ఓకే, 1919లో అలా చంపేశారు కాబట్టి 1920లో నాన్ కోఆపరేషన్ మూమెంట్ గాంధీ గారు స్టార్ట్ చేశారు, అందుకే కదా 1947 కల్లా ఇండిపెండెన్స్ వచ్చింది, నేనైతే మళ్ళీ చంపేస్తాను అని. అంటే అక్కడ నాకు లక్, ఇది మళ్ళీ లక్, అమెరికన్ రెవల్యూషన్లో ఒక స్టేట్మెంట్ ఉంటుంది ఆ కాన్సెప్ట్ చదివేటప్పుడు, రెవల్యూషన్ అనేది ఇట్ ఆల్రెడీ స్టార్ట్, ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ఇండిపెండెన్స్ వీఆర్ ఫైటింగ్. సేమ్ ఇక్కడ చెప్పాను సార్, ఇండియన్ కాంటెస్ట్లో కూడా రెవల్యూషన్ అనేది 1857 నుంచే స్టార్ట్ అయింది, ఈరోజు కాకపోతే రేపు వస్తుంది ఇండిపెండెన్స్, దానికి మనుషులను చంపడానికి సంబంధం లేదు, నేనైతే అలాంటిది యాక్సెప్ట్ చేయలేను సార్ అన్న.
ఆయనకు అర్థమైంది మీ బీయింగ్ డిప్లొమాటిక్ అనేది తెలిసిపోద్ది వెంటనే. ఆయనకు అర్థమై హీ లాఫ్డ్ అన్నమాట. రైట్. దెన్ హీఈస్ ఐఎఫ్ఎస్ కదా, సో హీ ఆస్క్డ్ టూ క్వశ్చన్స్. నేను ఒక రెండు కాన్సెప్ట్లు చెప్తాను, అది ఎవరు ప్రపోజ్ చేశారు అనేది చెప్పు చాలు అన్నాడు. ఈ సెడ్ ఎండ్ ఆఫ్ హిస్టరీ డిబేట్ ఎవరు చెప్పారు అండ్ మెటీరియలిస్టిక్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ హిస్టరీ. ఇవి యాక్చువల్గా ఇవి పిఎస్ఐఆర్ కాన్సెప్ట్స్. ఓ ఓకే, మీ ఫస్ట్ ఆప్షన్. నాకు తెలుసు అవి. రైట్. నాది హిస్టరీ ఆప్షనలే. అవును. వాటికి వాళ్ళకి కనపడేది, బట్ ఇట్ ఈస్ ఎ పిఎస్ఐఆర్ క్వశ్చన్. ఎండ్ ఆఫ్ హిస్టరీ డిబేట్ అనేది ఫ్రాన్సిస్ ఫుకుయామా చెప్తారు సార్, మెటీరియలిస్టిక్ ఇంటర్ప్రిటేషన్ కార్ల్ మార్క్స్ చెప్తారు సార్ అండి. అంటే కొంచెం ఓవర్ అనిపిస్తుంది, నిజంగా జరిగింది కానీ ఈ జస్ట్ లిఫ్టెడ్ హ్యాండ్ అండ్ థమ్ చేశారు టేబుల్ మీద. పర్ఫెక్ట్ రాహుల్ ఈ రెంటర్ ఈస్ ఓవర్ యూ కెన్ లీవ్ అన్నారు. కాకపోతే నాకేంటంటే అప్పటికే 40 మినిట్స్ అయింది, ఆ ఫీల్ ఉండదు కాకపోతే ఢిల్లీ దాకెళ్ళి ఇంటర్వ్యూ మాత్రం ఇచ్చేసి వస్తే ఏమో అంటే ఒక 1 మినిట్ కూర్చుందాం అని చెప్పి అలానే కూర్చున్నా. చెప్పిన తర్వాత ఓకే సార్ అని చెప్పి ఇలా చూస్తున్నా అందరినీ నవ్వుతున్నా. అప్పుడు మెంబర్ 4 ఈ స్టార్టెడ్. ఆయన అప్పుడు దాకా యాక్టివ్ ఉన్నాడు, జలీన్ వాళ్ళ భగత కొంచెం సైలెంట్ అయ్యాడు. మళ్ళీ అడిగాడు, ఇప్పుడు ఇంటికి వెళ్తావు, నీ బ్లాగింగ్లో పక్క ఇంటర్వ్యూ ఎలా జరిగింది అని రాస్తావు కదా, మా గురించి ఏం రాస్తావు అన్నాడు. నైస్. సార్ మీరు బాగా ఓపెన్ అప్ అయ్యారు నాతో, నాకు ఆ ఛాన్స్ ఇచ్చారు, నేను ఏం చెప్పాలనుకున్నానో మీకు చెప్పాను, నా ట్రూ పర్సనాలిటీ మీకు చూపించగలిగాను అని చెప్తున్నాను. మధ్యలో చైర్మన్ సార్ ఇంటరప్టెడ్ అండ్ హీ సెడ్ సార్ మాకు ఎన్ని మార్కులు వేస్తావు నువ్వు అన్నాడు. ఇదే టైపు క్వశ్చన్ ఒకటి జిహెచ్పి రాజు సార్, ఈస్ రిటైర్డ్ ఐపీఎస్ అన్నమాట. ఒక మాక్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు హీ సెడ్ టు మీ, ఆయన డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడిగారు నాకు, సేమ్ ఈ టైపే ఉంటుంది, చెక్కింగ్ యువర్ విజ్డమ్, నీ ఏజ్కి హంబుల్నెస్ నీకు ఉందా లేదా అనే పాయింట్లో వీ నీడ్ టు ఆన్సర్ అనమాట అలాంటి క్వశ్చన్స్. సో ఐ సెడ్ అనమాట, నేను అంత వయసు కాదు, నేను అంత నాకు అంత విజ్డమ్ లేదు, మీ ఎక్స్పీరియన్స్లో సగం కూడా ఉండదు నా ఏజ్, సో ఐ షుడ్ నాట్ కమెంట్ ఆన్ దట్ సార్, బట్ మీరైతే చాలా వెల్కమింగ్ ఉన్నారు బోర్డు అని చెప్తే పక్కన మేడం అప్పుడు దాకా షీఈస్ అవును కొంచెం ప్యాటెడ్ అనమాట, షీ జస్ట్ ప్యాటెడ్ లాగా డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఇవ్వకు అని. అక్కడ ఎవ్రీబడి ఈస్ లాఫింగ్. రైట్. యాక్చువల్గా మర్చిపోయా ఒక్కడ చెప్పలేదు, ఒక ఫన్ మూమెంట్ ఉంది, లైక్ ఎవ్రీబడి ఇన్ ద బోర్డ్ ఈస్ లాఫింగ్. FEBERE అని మూడు ఉంటాయి ఎకానమీలో కాన్సెప్ట్స్, ఆ మూడింటిని మెంబర్ 4 అనే పర్సన్ హీ ఆస్క్డ్ మీ టు ఎక్స్పాండ్ అండ్ సే ద సమ్మరీ ఆఫ్ దోస్. రైట్. 3 సార్లు తప్పు చెప్పాను. అయ్యో. థింగ్ ఈస్ ఇప్పుడు బిఈ అన్నారు, బడ్జెట్ ఎస్టిమేట్ అది మామూలుగా, ఎఫ్ఈ ఈస్ ఫైనల్ ఎస్టిమేట్, ఆర్ఈ ఈస్ రెవెన్యూ ఎస్టిమేట్, నేను అన్నిటికీ అన్ని తప్పు చెప్పారు. ఎక్స్పెండిచర్స్ ఫైనల్ ఫైనల్ ఫిజికల్ ప్లేస్లో ఫైనల్ ప్లేస్లో ఫిజికల్ ఎలా చెప్పారా? ఫస్ట్ ఒకటి అడిగారు బిఈ అన్నాను, అది తప్పు చెప్పాను. ఆయన ఒక్కడే నవ్వాడు, నేను సార్ సారీ సార్ చెప్పలేకపోతున్నాను, లైట్ తీసుకుందాం సార్ అని. లేదు లేదు చెప్పాల్సిందే అని తర్వాత ఆర్ఈ చెప్పాను, అది తప్పు పోయింది. అంటే ఆయన ఒకటి కరెక్ట్ చేసి మళ్ళీ నాకు తప్పు పోయింది. ఈసారి చైర్మన్ సారు మిగతా వాళ్ళు నవ్వారు, ఇప్పుడు లాస్ట్ది అయినా కరెక్ట్ చెప్తాడు అనే ఎక్స్ప్రెషన్ పెట్టి ఇలా చూస్తున్నారు, ఏదో క్రికెట్ మ్యాచ్ చూసినట్టు, అది తప్పు చెప్పాను. పాయింట్ ఏంటంటే యు నీడ్ టు సీ దట్ యాస్ ఎ పాజిటివ్ థింగ్. ఇంటర్వ్యూలో నీతో అందరూ ఎంగేజ్ అవుతున్నారు, నువ్వు చెప్పేది వింటున్నారు, ఇఫ్ దే ఆర్ లాఫింగ్ వాళ్ళు తీసుకుంటున్నారు, అది ఇన్వాల్వ్మెంట్, ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాన్వర్సేషన్ టైప్ ఎప్పుడైతే ఇంటర్వ్యూ అవుతుందో యూ కెన్ ఎక్స్పెక్ట్ 200+. క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ ఎప్పుడైతే అవుతుందో యుల్ నాట్ గెట్ మార్క్స్. వాళ్ళు అడిగిన దానికి డిప్లొమాటిక్గానే ప్రతిదీ చెప్దాము అన్నప్పుడు మార్కులు పడవు. మళ్ళీ వెన్ హీ వాస్ ఆస్కింగ్ అబౌట్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఎడ్యుకేషన్ డిఫరెన్స్, అసలు పబ్లిక్ ఎడ్యుకేషన్లో ఎందుకు ఇన్ని తప్పులు ఉన్నాయి, నేను గవర్నమెంట్ టీచర్స్కి పుట్టిన, నేను ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో చదవలేదు, ఆ పాయింట్స్ రేజ్ చేశాను దగ్గర. యాక్చువల్లీ ఐ వాస్ వెరీ అక్కడ చాలా మాట్లాడేశాను. దే అండర్స్టాండ్ అది, వాళ్ళు అంత ఇన్వాల్వ్ అయ్యారు. సో నా ఇంటర్వ్యూ అనేది స్మూత్గా అయింది, నేను అనుకున్న కాన్సెప్ట్స్ నుంచి నా క్వశ్చన్స్ పడ్డాయి, నా బ్యాక్గ్రౌండ్ నుంచి అడిగారు. ఆ పాయింట్లో వచ్చేటప్పుడు ఇలా 2-3 ఫన్ క్వశ్చన్స్, ఎన్ని మార్కులు వేస్తావు, ఎలా ఏం రాస్తావు. యాక్చువల్గా ఈ పక్కన తెలుగు అయినా అన్నాను కదా, హీ యాక్చువల్లీ టుక్ మై ఐడీస్ నా బ్లాగ్. తర్వాత ఒక పర్సన్ ఫాలో అయ్యారు ఆయన అనుకుంటున్నా. ఓకే ఓకే. యాక్చువల్గా అందుకని 200 వచ్చాయి. బయటకు రాగానే
అడిగారు అనమాట. అక్కడ ప్యూన్ ఉంటారు, వెళ్ళేటప్పుడు ఒక 10 మినిట్స్ కూర్చున్నాను. అప్పటికే ఆయన ఫ్రెండ్ అయిపోయాను. ఆయన అడిగారు ఎలా అయిందంటే, అచ్చా అని చెప్పేసి ఇంక బయటకు వచ్చి ఫ్రెండ్స్ చెప్పేసి 200 వస్తాయి అని బాగా అయింది అని. ఇంటర్వ్యూ అనేదే నా జర్నీ మొత్తంలోకి ఒక హ్యాపీ ఎండింగ్ అది. ఆ 1 ఇయర్ కానీ ఎవరు అడిగినా సరే ఎన్ని గంటలు చదివావు అని అడుగుతారు ఇన్ జనరలీ. సో మీరేం చెప్తారు అలాంటి వాళ్ళకి? ఎన్ని గంటలు అనేది అదొక మిస్కన్సెప్షన్. అది మీరు చెప్పండి, మీరు ఎన్ని గంటలు చదివారు అంటే నా ఒక డేలో ఒక డే థింగ్ ఈజ్ నేను బీటెక్ తర్వాతే వచ్చేసాను కదా, సో నా లైఫ్ని వెంటనే వేరే స్టైల్లోకి మార్చలేను. నేను బీటెక్లో నైట్ ఎక్కువ నిద్రపోను, ఓకే, రోడ్ల మీద తిరిగేవాడిని కాలేజ్లో. సో ఇక్కడ అది ఏం చేశానంటే, అండ్ ఐఎమ్ వెరీ లేజీ కూడా. పాయింట్ ఈస్ లేజినెస్ ఎలా అంటే, ఒక చోట కూర్చోబెట్టి ఒక చేతిలో బుక్ పెట్టారు అనుకోండి, రోజు మొత్తం లెగవకుండా అక్కడే కూర్చున్నా బుక్ చదువుకుంటూ కూర్చుంటా. ఓహో, లైక్ లిటరల్గా ఫుడ్ ఏమి లేదు, జస్ట్ అలా కూర్చొని ఉంటా. ఆ పాయింట్లో నేను ఏం చేశాను, నైట్ మనకు నిద్ర రాదు, మనం లేజీ, ఓ బుక్ పెట్టుకుని కూర్చొని చదువుకుందాం. నైట్ 9 to 4 చదివాండి. ఓ మై గాడ్, తెల్లారిపోయేదా? తెల్లారిపోయేది. దాని తర్వాత స్లీప్, దాని తర్వాత మళ్ళీ చదివాండి. కానీ వెరీ బ్యాడ్ టైమింగ్, ఐఎమ్ సో సారీ టు సే దిస్. ఎందుకంటే ఎగ్జామ్ మీకు డే టైమ్ ఉంటుంది, డ్రౌజీగా ఉంటాం ఎగ్జామ్ రాసేటప్పుడు. ఆ టైమింగ్ ఎప్పుడు మార్చుకున్నారు మరి? లేదు, మార్చలేదు. అలాగే యాక్చువల్గా అలవాటు అయిపోయింది నాకు, అది డిఫరెంట్ డేగా కూడా చూడకూడదు. అది మీకు ఒకవేళ నిద్ర వస్తుంది అనుకోండి, అలానే వెళ్ళాలి ఎగ్జామ్కి. మీరు దాన్ని చాలా డిఫరెంట్ ఉన్నారు. ఏంటంటే మీరు దేనికి సడన్ గా చెప్పారు అనుకోండి, కమాన్ దిస్ ఈ స్పెషల్ డే, ఈరోజు అదరగొట్టేయాలని, ఖచ్చితంగా వెళ్ళి అవుట్ అవుతారు. సిక్స్ కొట్టాలి, అవుట్ అయిపోతారు. నార్మల్గా సరే అవుట్ అవుతాం మనం ఎలాగో అని చెప్పి వెళ్ళారనుకోండి, ఏదో 6 or 4 రన్ అయినా తిరిగి వస్తారు. కరెక్ట్, అదే పాయింట్. రైట్, ఈ టైమింగ్ డిఫరెంట్ ఉంటుంది. నేను ఎవరికైనా చెప్పినా కూడా అది వాళ్ళు పాపం తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. 9 to 4 ఉంటుంది, మళ్ళీ మార్నింగ్ 10 or 11 లెగుస్తాను. దాని తర్వాత మళ్ళీ కొంచెంసేపు చదువుకుంటాను. ఎక్కువ టీ బ్రేక్స్ ఉంటాయి మార్నింగ్ అయితే, ఎక్కువ టీ బ్రేక్స్ ఉంటాయి. మళ్ళీ నైట్ అయితే ఇంకా ఎవరు డిస్టర్బ్ చేయరు. ఆల్మోస్ట్ నా ఫ్రెండ్ ఒకడు 2 దాకా ఉంటాడు, తర్వాత 4 దాకా. రైట్, అది 1 ఇయర్ చేసి అంటే నా బీటెక్ మొత్తం ఇలానే చేసాను కాబట్టి నాకు ఇది కొత్తగా అనిపించలేదు. ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చి 9 to 4 అంటే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. అంటే ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అయ్యారా మీరు? యాక్చువల్లీ నేను ఇక్కడ హైదరాబాద్ రూమ్ తీసుకుని ఫ్రెండ్స్తో. ఫుడ్ అంతా బయటే వండుకున్నారా? అంటే అప్పుడప్పుడు బయట వండుకోవడం అంతా. ఓకే, అటు ఇటు. మీది అంటే జిమ్ ఎక్కువ చేస్తారేమో అనిపించిందండి, అవునా? మెయిన్స్ తర్వాత ఒకసారి చేశాను, మళ్ళీ రిజల్ట్ వచ్చాక కొన్ని రోజులు చేశాను. ఐపీఎస్ వస్తుందేమో, ఫిట్ ఉండాలి అని. అంత జిమ్ పర్సన్ నేను కాదు. రిజల్ట్స్ వచ్చిన రోజున మీరు ఎక్కడున్నారు, పేరెంట్స్, ఆ సిచ్యువేషన్ ఒకసారి మాతో? రోడ్డు మీద నడుస్తూ ఉన్నాం ముగ్గురం, ఇది అయ్యడానికి వెళ్తున్నాం. మీ ఫ్రెండ్స్ మీరు? ఓకే. ముగ్గురు నడుస్తుంటే సడన్గా వచ్చింది రిజల్ట్. నేను ముందుకు వెళ్ళిపోయి ఉన్నాను, కార్తిక్ చూసి ఉన్నావు అన్నాడు. థింగ్ ఏంటంటే, ఆ మ్యాప్ పాయింటింగ్ ఆ 50 marks నాకు యాడ్ అయ్యి ఉంటే, ఆ 50లో ఒక 30 marks యాడ్ అయ్యి ఉంటే 300లో వచ్చేవారండి. నవ్ ఐ మీన్ 800. నాకు ఆ పాయింట్లో అంటే నాకు ఇక్కడ పోయింది, ఇక్కడ పోయింది అనేది అప్పుడు రిజల్ట్ రోజు తెలియదు కదా. సో ఐ వాజ్ థింకింగ్ అసలు 873 మంచి ర్యాంకా చెడ్డ ర్యాంకా, లేదు లిస్టులో ఉండటం గ్రేటా, లిస్టులో లేకపోతే పరిస్థితి ఏంటి, లిస్టులో ఉన్నోళ్ళు నా పైన ఉన్నోళ్ళు నాకన్నా తెలివైన వాళ్ళ కాదా, ఒక్కసారిగా అవన్నీ తిరుగుతున్నాయి. రైట్, ఒక 10-20 మినిట్స్కి అర్థమైంది, వాట్ ఇఫ్ లిస్టులోనే లేకపోతే. ఓ 2-3 డేస్ ఏడుస్తావు కదా, దాని బదులు ఇది బెస్టే కదా అనిపించింది. ట్రూ, ఫాదర్కి తెలుసు, నాన్నకి తెలుసు, ఖచ్చితంగా 300 to 400 మధ్యలో వస్తాడు దిస్గా అని. సో ఆయన కొంచెం డిసప్పాయింట్ ఉన్నాడు, బట్ ఈవెన్చువల్లీ ఆ సర్కిల్ ఆ సొసైటీ అంతా చేసేసరికి ఈ అండర్స్టూడ్ సంథింగ్ ఏదో జరిగింది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ నార్మల్ థింగ్, సంథింగ్ ఏదో జరిగింది. ఇప్పుడు వీడు జాబ్ వస్తుంది, ఇంకా మమ్మల్ని జాగొట్టాడు, ఇంకా ఆ పాయింట్లో వస్తాడు ఆయన. రైట్, సో అక్కడ మమ్మీ షీ వాస్ వెరీ హ్యాపీ అనమాట. అంటే ఆమె తెలుస్తుంది, ఇఫ్ షీ సేస్ దట్ ఆల్మోస్ట్ హ్యాపెన్స్, ఐఐటి చెన్నై వస్తుంది అండి, దట్ హ్యాపెండ్, దెన్ ఇది ఫస్ట్ అటెంప్ట్ అయిపోయింది అన్నారు, ఇట్ హ్యాపెండ్. సో షీ ఈస్ హ్యాపీ, ఇంకా చెల్లెళ్ళు దే ఆర్ మోర్ హ్యాపీ అనమాట. నాకే కొంచెం సేపు సింక్ ఇన్ అవడానికి టైం పట్టింది. దెన్ ర్యాంక్ వచ్చిన తర్వాత పీపుల్ ఫీల్ లైక్ ఇంక ర్యాంక్ వస్తే చాలు ఏదో ఒకటి అని, బట్ ఇఫ్ యూ గెట్ ర్యాంక్ దెన్ ద డైలమా ఆఫ్ సర్వీస్ స్టార్ట్స్, ఏ సర్వీస్ వస్తుంది, దెన్ ద క్యాడర్ డైలమా స్టార్ట్స్.
అదొకటి. దెన్ నీ ఫ్రెండ్ సర్కిల్ ఏది ఉండాలి, మారాలా ఇప్పుడు? అసలు నేను చాలా వింటున్నాను, యూ షుడ్ చేంజ్, యూ షుడ్ చేంజ్, యూ షుడ్ చేంజ్. నా వల్ల అయితే కాదు, నేను యాజ్ అ పర్సన్ ఇంతే. కానీ అది ఎక్కువ దట్ స్టార్ట్స్ అనమాట. ఈ ర్యాంక్ వచ్చింతే ఇంక లైఫ్ ఎండ్ అయిపోయింది అనే మూమెంట్లో ఉంటారు యాక్చువల్గా. ఒకవేళ లాస్ట్ అటెంప్ట్ అనుకోండి, ర్యాంక్ వస్తే చాలు అనే ఫీల్లో ఉంటుంది. బట్ ఈ సర్కిల్ కూడా స్టార్ట్ అవుతుంది. కానీ నేను చాలామంది పిల్లల దగ్గర చూస్తే ఏంటంటే, ఇన్ కేస్ పేరెంట్స్తో ఉండి ఇంట్లోనే ఉంటే, ఇక్కడ ఇప్పుడున్న ఇన్ని రకాల డైవర్షన్స్లో ఎక్కువ ఫోకస్డ్గా లేకపోతున్నారేమో అనేది నేను అనుకుంటున్నాను. పేరెంట్స్ దగ్గర ఉంటే అంటే ఇంట్లో ఎప్పుడు చూసినా ఇంకా అయితే తిండి, లేకపోతే టీవీ, లేదంటే ఫోను, ఇంకా డైవర్షన్స్ చాలా ఉన్నాయనిపించింది నాకు. నిజానికి యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అంటే ఒక రూమ్ తీసుకుని ఉండడం అనేది ప్రయారిటీ తీసుకుంటే బెటరా, లేకపోతే ఇంట్లో ఉన్నా కూడా మోర్ ఫోకస్డ్గా ఉండాలి, వాళ్ళని మనం రిఫార్మ్ చేసుకోవాలంటారా, ఏం చెప్తారు మీరు? మీకు వంట వస్తే ప్రశాంతంగా రూమ్ తీసుకుని ఉంటామే, ఇంట్లో ఎందుకు లేనంటే? టికెట్ గ్రాంటెడ్ ఉంటుంది ప్రతిదీ. థింగ్ ఈస్ నా ఐడియాస్ అండ్ థాట్స్ కొన్ని అగ్రీ చేయరు, సో క్లాసెస్ రావచ్చు. ప్రిపరేషన్ టైంలో నేను అంత అఫోర్డ్ చేయలేను క్లాసెస్ని, రైట్? సో నేను అందుకని హైదరాబాద్ వచ్చేసాను. అండ్ ఇఫ్ మీలాగే ఆలోచించే పియర్ గ్రూప్ దొరికి, ఒక 2-3 మెంబర్స్, ఎక్కువ మంది కూడా కాదు, రూమ్ తీసుకొని ప్రశాంతంగా చదువుకోగలిగితే రూమ్ ఈజ్ బెస్ట్. కానీ ఎవ్రీ ఫ్యామిలీలో డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు డైవర్షన్స్ పాయింట్లో నేను నా నైన్త్ నుంచి హాస్టల్ నేను నేను ఇంటికి వెళ్ళిన టీవీ చూడను, రైట్? నాకు అసలు టీవీ చూడాలి అనే కాన్సెప్ట్ లేదు. ఇంకా మహా అయితే ఫోన్ యూజ్ ఆఫ్ ఫోన్ అంతే. అండ్ ప్రిపరేషన్ అండ్ ఇఫ్ దిస్ ఈస్ ఆస్కింగ్ సంథింగ్ మోర్ ఫ్రమ్ యూ, యూ నీడ్ టు మేక్ సమ్ సాక్రిఫైసెస్. ఆ మెచ్యూరిటీ ఎప్పుడైతే స్ట్రైక్ అవుతుందో నాకు తెలిసి ఎక్కడున్నా చేస్తారు, ఢిల్లీ ఉన్నా హైదరాబాద్ ఉన్నా. చదివే వాళ్ళు ఎక్కడున్నా చదువుతారని పద్ధతిగా ఉన్న వాళ్ళు ఎక్కడున్నా పద్ధతిగా ఉంటారు, దట్స్ ఇట్, అంతే నార్మల్. అవునా? సరే, నెక్స్ట్. ఇప్పుడు నిన్న ప్రిలిమ్స్ అయింది, మెయిన్స్కి కొంత టైం ఉంది. ఇప్పుడు ఈ టైంలో మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఆస్పిరెంట్స్కి మీరు ఏం చెప్తారు, డూస్ అండ్ డోంట్స్ కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? చల్గా నేను కానీ ఇప్పుడు డూస్ అండ్ డోంట్స్ చెప్తే జస్ట్ ఇట్ ఈస్ నాట్ మై నేచర్, రైట్? కానీ డూస్ డోన్స్లో సింపుల్ థింగ్ ఈస్ నాకు వర్క్ అయింది ఎథిక్స్, ఎస్ఏ. ఈ రెండు పేపర్స్లో మార్క్స్ ఎక్కువ వస్తే దేర్ ఆర్ బెటర్ ఛాన్సెస్ దట్ యుల్ బీ ఇన్ ద లిస్ట్. ఎందుకంటే మిగతా అన్ని పేపర్స్లో దెర్ ఇస్ ఏ ఛాన్స్ ఆఫ్ క్వశ్చన్స్ అటు ఇటు రావచ్చు. అండ్ ఆబ్వియస్లీ GS3లో స్కేలింగ్ జరిగింది, సో మార్క్స్ తగ్గే ఛాన్స్ ఉంది. బట్ ఈ రెండింటికి దెర్ ఇస్ హై స్కోప్ ఆఫ్ గెటింగ్ మార్క్స్ అండ్ ఆప్షనల్. ఇప్పుడు నేను చేసినట్టు 2-3 ఆప్షనల్లో ఒకే ఇయర్లో మార్చుకొని మాక్ టెస్ట్లే ఇవ్వకుండా ఎగ్జామ్ వెళ్తే యూ విల్ బీ ఇన్ 800s, లేకపోతే ఇంకో అటు ఇటు అయితే అక్కడ 200 రాకపోయింటే ఇంటర్వ్యూలో అవుట్ ఆఫ్ ది లిస్ట్. సో అలా కాకుండా ఒక స్పెసిఫిక్ ఆప్షనల్ తీసుకొని దాన్ని నీట్గా చదువుకొని ఎక్కువ మాక్ టెస్ట్లు ఇచ్చి గివింగ్ మార్క్స్ హెల్ప్స్. రైటింగ్ ఎక్కువ ఉండాలి. నేనైతే ఒక్క మాక్ టెస్ట్లో కూడా 20 క్వశ్చన్స్ రాయలేదు, కంప్లీట్ చేయలేదు పేపర్. ఎప్పుడు ఫైనల్ ఎగ్జామ్లోనే మొత్తం పేపర్ కంప్లీట్ చేశాను. సో అది రైటింగ్ ప్రాక్టీస్ కానీ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఐడియాస్ రావడం కోసం కానీ ఎక్కువ మార్క్స్ రాస్తే ఇట్ విల్ వర్క్ ఫర్ మెయిన్స్. అండ్ ఇంకోటి కొత్తగా కంటెంట్ అని తెచ్చిపోతూ ఉంటారు బయట, కొత్తగా ఏముండదు కంటెంట్. GS1కి 2కి 3కి ప్రిలిమ్స్కి ఏం చదువుకుంటారో వాటిలోనే మంచిగా మాట్లాడేటప్పుడు అవతలలో మనం చెప్పేది వినాలి అనే విధంగా ఎలా అయితే మాట్లాడతామో అలాంటి ఎగ్జాంపుల్స్ పట్టుకొని రాయండి అంతే. రైట్. GS లో స్కిల్ ఆఫ్ కాన్వర్సేషన్ అంతే. GS చాలా మంది జనరల్ స్టడీస్ ఎలా చదవాలి అని చాలా మంది అడుగుతుంది. యాక్చువల్గా నేను యూట్యూబ్ని ఫాలో అయ్యాను అన్నారు, పెద్దగా పేపర్ చదవలేదు అని అంటున్నారు. న్యూస్కి పేపర్ చదవలేదు. బట్ వాట్ అబౌట్ ద జనరల్ స్టడీస్ అండి? స్పెసిఫిక్గా అయితే నేను పెట్టుకోలేదండి ఇప్పుడు. యాక్చువల్గా అని చెప్తే ఓవర్గా ఉంటుంది. నేను ఇప్పుడు సిలబస్ చూడాలి యూపీఎస్సీది. అయ్యో నారాయణ. అంటే అల్టిమేట్లీ ఎన్ని సబ్ టాపిక్స్ ఉన్నా అవి మొత్తం బ్రింగ్ డౌన్ చేస్తే 5 సబ్జెక్టులు ఉంటాయి. పాలిటీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, అంతే. 5 సబ్జెక్ట్లే ఉంటాయి. యాజ్ మచ్ యాజ్ మీరు ఫినిష్ చేసేయాలనుకున్నారు అంతే. అంతే, ఈ 5 సబ్జెక్టులు చదువుతాను, క్వశ్చన్ వస్తే దానికి లింక్ చేసుకుంటా అంతే. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒకదాని చుట్టే తిరుగుతుంది అనే పాయింట్ ఒక పెట్టుకున్నారు అనుకోండి, ఏదైనా తీసుకొచ్చి దానికి లింక్ చేయొచ్చు. అవును, అదే మన వాళ్ళు అంటారు, పెద్దవాళ్ళు అంటారంటే జుట్టునమ్మ ఎన్ని రకాల ప్యాటర్న్స్ అనేది జడేస్తున్నారు. ఇంట్లో చూడండి, ఇప్పుడు కడుపు నొప్పి వచ్చిందన్న, తలనొప్పి వచ్చిందన్న ఎక్కువసేపు ఫోన్ వాడవండి, అమ్మ అనేస్తుంది. సో ఎవ్రీథింగ్ షీ కెన్ రిలేట్ టు ఫోన్. అలాగే ఇండియాలో పవర్టీ ఎందుకు ఎక్కువ ఉంది అంటే, క్వశ్చన్ ఏమో ఉమెన్ ఎంపవర్మెంట్ మీద,
అనుకోండి GS3లో ఇండియాలో పవర్టీ ఎక్కువ ఉంది, సో అమ్మాయిలు బయటికి పంపించట్లేదు బికాజ్ ఆఫ్ దేర్ పూర్ ఇన్కమ్, ఓన్లీ అబ్బాయిలు వెళ్తున్నారు, అందుకని ఉమెన్ కెనాట్ బి ఎంపవర్డ్, సో గవర్నమెంట్ ఇక్కడ స్కీమ్ తీసుకురావాలి. దిస్ ఇస్ నథింగ్ బట్ లింక్ చేసుకుంటున్నారు అంతే. ప్రాబ్లం చూడండి, సొల్యూషన్ కనిపెట్టండి, జస్ట్ లింక్ చేయండి. ఇది కాకపోతే GS3కి డేటా పెట్టాను, ఆన్సర్ సార్ నా ఫోరం మార్క్స్లో ఎలా రాస్తానో అలానే రాశాను, బట్ మార్క్స్ ఈ నార్మలైజేషన్లో ఇక్కడ 78 GS3. నేనేమనుకుంటున్నానంటే ఇఫ్ కొత్తగా రాసే వాళ్ళకి, ఇఫ్ దట్ నీడ్స్ టు వర్క్ అండ్ దేర్ ఆర్ సమ్ కాన్సెప్ట్స్ లైక్ యాక్చువల్గా రా కాన్సెప్ట్స్ ఉంటాయి ఎకనామిక్స్లో, ప్రొడక్షన్ పాసిబిలిటీ, ఫ్రాంటియర్ కర్వ్స్ అని, ఇన్ఫ్లేషన్కి అన్ఎంప్లాయ్మెంట్కి కర్వ్స్ అని, ఆ కర్వ్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇండియా డేటా పెట్టి దిస్ ఈస్ హౌ వీఆర్ అని చెప్పేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, అంటే కాన్సెప్ట్ ప్లస్ రియాలిటీ, అప్పుడే GS3కి ప్రొఫెషనల్ లుక్ వస్తుంది, అప్పుడు మార్క్స్ వస్తాయేమో అనుకుంటున్నా GS3కి. రైట్, మేబీ ఈసారి అయితే ఐల్ ట్రై దట్. సో ఇంకోటి రాయనన్నారు కదా, యాక్చువల్లీ మీరు క్వాలిఫై అయితే రాయాల్సిందే కదా. యాక్చువల్గా ఇంట్లో ఎక్కువ ప్రెజర్ ఉండే అందుకని రాస్తుంది. ఇన్ కేస్ ఇప్పుడు ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే రాస్తారు, క్వాలిఫై కాకపోతే ఇంకొకటి రాసే ఉద్దేశం లేదైతే? నాకైతే లేదండి. అమ్మ వాళ్ళు రాయమంటే ట్రైనింగ్కి వెళ్తే ఇట్ విల్ నాట్ బి పాసిబుల్. కరెక్ట్ కరెక్ట్. సో ఒకవేళ దెర్ ఈస్ ఛాన్స్ అండ్ నాకు ఒకవేళ నిజంగా అంటే లైఫ్ ఇంకా ఉంది కదా, ఈ టైంలో హై వస్తుందో లో వస్తుందో చెప్పలేము, కానీ హై వచ్చినప్పుడు రాస్తాను. వాట్ అబౌట్ ద మ్యారేజ్ అండి, లవ్ మ్యారేజ్ అనుకున్నారా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకో? నాకు 22 నాకు అది కనబడదు. సరే, ఎప్పుడు ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు చెప్పండి. చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి అయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు చేసుకుంటే మా నాన్న కొడుతుంది. అంటే నేనేమనుకున్నానంటే ఐఐటీ చేసి ఇంత మెచ్యూరిటీ ఉంది అని అంటే అట్లీస్ట్ 25-26 ఉంటా అని ఎక్స్పెక్ట్ చేశాను. దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్. అంటే చూడటానికి అలానే ఉంటాను నేను, పీపుల్ ఫీల్ లైక్ మెచ్యూరిటీ ఇట్ షోస్ యాక్చువల్లీ, దట్స్ వాట్. ఇది చెప్పారు, ఇది నిరాశ అంటే ర్యాంక్ వచ్చినాక పీపుల్ వీమెంట్ కదా, దేశం మాతో ఈక్వల్గా మాట్లాడగలుగుతున్నాను తర్వాత మెచ్యూరిటీ లెవెల్స్. అవును అవును. అంటే మేబీ బికాజ్ అది గ్రో, నేను ఎలా పెరిగాను, నా ఎన్విరాన్మెంట్ చిన్నప్పటి నుంచి దానివల్ల అయ్యండి, అంటే ఐ సొసైటీలో గుడ్ బ్యాడ్ రెండు చూశాను చిన్నప్పటి నుంచి, ఆ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి నాకు. సో దానికి ఇట్ హెల్ప్స్ టు చేంజ్ మై మైండ్ సెట్. అంటే మీ ఉద్దేశం ప్రకారం మీ 22 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో సొసైటీలో గుడ్ బ్యాడ్ రెండు చూసానంటే మీరు అసెస్ చేసుకున్నది ఏంటి, అంటే ఏం చూస్తే మీరు ఏ థాట్ ప్రాసెస్లోకి వెళ్ళారు అంటే ఏం చెప్తారు? థింగ్ ఏంటంటే ఇఫ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ పీపుల్, రానప్పుడు ఏడుస్తారు, దట్ ఈస్ సంథింగ్. సెకండ్ ఏంటంటే మీకు స్ట్రైట్ ఫార్వర్డ్ సర్ఫేస్ లెవెల్లో ఒకటి కనపడతాడు, లాబ్రోడ్ ఉంటాడు ప్రతి పర్సన్కి. రైట్. ఆ ఇద్దరిని యాక్సెప్ట్ చేయగలిగితే యూ నీడ్ టు బి విత్ దట్ పర్సన్, లేదంటే ఉండకూడదు. సొసైటీ యాజ్ ఏ హోల్లో దేర్ ఆర్ ప్రాబ్లమ్స్, పవర్టీ ఉండొచ్చు, ఇది ఉండొచ్చు, ఇది ఉండొచ్చు. యాక్చువల్గా నేను ఎక్కువ రెస్పెక్ట్ చేసే డిగ్నిటీ ఆఫ్ లేబర్, అది చాలా చాలా తక్కువ మంది చూపిస్తారు అది. ట్రూ ట్రూ ట్రూ. ఎందుకంటే మీకు ర్యాంక్ వచ్చినా మీకు ర్యాంక్ రాకపోయినా యూఆర్ ఇన్ పొజిషన్, యూఆర్ నాట్ ఇన్ పొజిషన్, మీకు చిన్నప్పటి నుంచి కానీ ఆ సైకిల్ మొత్తం మీరు ఉన్నప్పుడు యూ విల్ ఫైండ్ పీపుల్ హు ఆర్ సపోర్టింగ్. నార్మల్ వాచ్మెన్ అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, ఎవ్రీ కాకపోతే ఎవ్రీబడి ప్లేడ్ సమ్ రోల్, అది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోకూడదు. కరెక్ట్. అండ్ ఇంకోటి, సంబడి ఈజ్ ట్రీటింగ్ యూ బ్యాడ్లీ, అది డైరెక్ట్గా వాళ్ళ నుంచి వచ్చింది అన్నట్టు తీసుకుంటే కోపం వస్తుంది మీకు, లేదా అలా అలా పెరిగాడు, ఆ థాట్ ప్రాసెస్లు ఉన్నాయి, అవన్నీ కన్జ్యూమ్ చేసి ఇలా అయ్యాడు మంచి అనేది అర్థం చేసుకుంది, దెన్ యూ విల్ ట్రై టు చేంజ్ ఫేస్ వాల్యూలో కోపము అవి కాకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మీకు కాస్త టైం ఉంటే దాన్ని నేను తీసేసుకున్నానేమో అనిపించింది, ఎందుకంటే టక్కున వచ్చే ఈవేళ పెట్టేద్దామండి అని నేను అన్నప్పుడు. సో మీలాంటి వాళ్ళు యంగ్స్టర్స్ యూపీఎస్సీలోకి రావడం అని అంటే కొత్త రిఫార్మ్స్ జరుగుతాయని యాజ్ అ జర్నలిస్ట్గా గట్టిగా నమ్ముతున్నాను నేను. రిఫార్మ్స్ అంటే ఇప్పుడు అలా చేయలేం కదా. ఎగ్జాక్ట్లీ. మీ వన్స్ పోస్టింగ్ రావాలి, మీ కొంత సీనియరిటీ వచ్చిన తర్వాత దెన్ ఎస్ డెఫినెట్లీ. బట్ మీ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఏది ఇందాక మీ రింగ్ టోన్ లాగా, అది ఎక్కడికి పోదు యాక్చువల్లీ. ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకుంటారు, సారీ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? థ్యాంక్స్ అంటే పేరెంట్స్కి. ఫ్రెండ్స్ పాయింట్లో కార్తిక్ ఉన్నాడు, కార్తిక్ దెన్ ప్రేమ్నాథ్, పవన్ అని ఉన్నారు, వాళ్ళ అన్న ఈస్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ పవన్. దెన్ నా సీనియర్ కథను ఉన్నాడు, యాక్చువల్గా నేను అక్టోబర్లో ఆప్షనల్ మారుద్దాం అనే మై మూమెంట్లో ప్రిపరేషన్ వదిలేద్దాం అనుకున్నా, యూపీఎస్సీ వద్దు ఇంకా, బికాస్ పిఎస్ఐఆర్ వాస్ వెరీ పర్సనల్ టు మీ. నేను నా ఫోర్త్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాను పిఎస్ఐఆర్ చదవటం. దాన్ని వదిలేయాల్సి వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ నేను ఇంకో వదిలేస్తా యూపీఎస్సీ అని. అప్పుడు దేర్ ఇస్ అన్ ఒక సీనియర్, నా ఐఐటీ సీనియర్ ఆయన, ఇక్కడ చదువుతున్నారు ఆయన,
హి వాస్ గివింగ్ థర్డ్ అటెంప్ట్. ఆయన పేరు ఆల సాయి శ్రీనివాస్. వచ్చినట్టుంది రాలేదా ఇప్పుడు మొన్న జరిగింది 2023? లేదు లేదు. ఓకే. హీ సెడ్ అన్నమాట సొసైటీలో ఎవడో రెస్పెక్ట్ ఇవ్వడు, నీకు ర్యాంక్ వచ్చేదాకా యుల్ బీ నో బడీ, యాక్సెప్ట్ దట్. అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు ప్రైవేట్కి వెళ్ళినా మహా అయితే డబ్బు వస్తుంది అంతే. అవును. డిఫరెన్స్ ఏంటి, డబ్బు వస్తుంది బట్ పీస్ ఉండదు. ఇక్కడైతే పీస్ ఉంటుంది, డబ్బు తక్కువ ఉన్నా శాలరీ తక్కువ ఉన్నా. సో ఆ పాయింట్లో హీ సెడ్ నువ్వు ప్రిపరేషన్ చేయి, మళ్ళీ యూ విల్ గెట్ దిస్ అని. ఆ సీనియర్ అన్న వీళ్ళు కొంచెం ఇంపార్టెంట్. సో సారీ చెప్పాల్సిన ఎవరికి లేదు. సారీ రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రెలి.